కదా ఇది యేసుక్రీస్తు నామమున ఈ రెండవ దినము బైబిల్ అభ్యాసములకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానించుచున్నా. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ అగైన్ వి వెల్కమ్ యు ఆల్ ఫర్ ది సెకండ్ డే మీటింగ్. ఈ దినము ప్రధానార్థమై ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము మనము చదువుకుందాం. ఫర్ అవర్ మెడిటేషన్ దిస్ ఈవినింగ్ లెట్ us టర్న్ టు బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 12. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 6 వాక్యాలు చదువుకుందాం. రెవల్యూషన్ చాప్టర్ 12 ఫస్ట్ 6 వర్సెస్ లెట్ us రీడ్. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అనేకులుగా సూర్యుని గణించుకున్న ఒక స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములను 3వ భాగము నీచి వాటిని భూమి మీద పడవేసిన కననీయుల ఆ స్త్రీ కలగానే ఆమె శిశువును మృంగినేవడమని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుప దండముతో ఏలనైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనం వద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యములకు పారిపోయేను. అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషించుకొనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. అండ్ దేర్ అపియర్ ఎ గ్రేట్ వండర్ ఇన్ హెవెన్ ఎ ఉమెన్ క్లోత్ విత్ ద సన్ అండ్ ద మూన్ ఆన్ హర్ సీన్ అండ్ అపాన్ హర్ హెడ్ ఎ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్ అండ్ షీ బీయింగ్ ఎ చైల్డ్ క్రైడ్ ట్రావెలింగ్ ఇన్ బర్త్ అండ్ పెయిన్ టు బి డెలివర్డ్ అండ్ దేర్ అపియర్ అనదర్ వండర్ ఇన్ హెవెన్ అండ్ బిహోల్డ్ ఎ గ్రేట్ రెడ్ డ్రాగన్ హావింగ్ 7 హెడ్స్ అండ్ 10 హార్న్స్ అండ్ 7 క్రౌన్స్ అపాన్ హిస్ హెడ్ And his tail drew the third part of the stars of heaven and did cast them to the earth. And the dragon stood before the woman which was ready to be delivered and to devour her child as soon as it was born. And she brought forth a man child who was to rule all nations with a rod of iron. And the child was caught up unto God and to his throne. And the woman fled into the wilderness where she had the place prepared of God that they should feed her there 1260 days. ప్రభు యొక్క పరిశుద్ధ నామమున స్తోత్రములు. ప్రైజ్ బి టు ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి ఆ చివరిలో ఉన్నటువంటి బొమ్మ. లుక్ టు ద స్టేజ్ ద పిక్చర్ విచ్ ఇస్ ఇన్ ద ఎండ్. ఆ చివరిలో ఒక స్త్రీ నిలబడి ఉంది. వి సీ ఇన్ దట్ పిక్చర్ వన్ ఉమెన్ ఈ స్టాండింగ్. ఆమె చంద్రుని మీద నిలబడి ఉంది. షీ స్టాండ్ అప్ ఆన్ ద మూన్. ఆమె సూర్యుని ధరించుకొని ఉంది. షీ హాస్ పుట్ ఆన్ ద సన్. ఆమె తల మీద 12 నక్షత్రములు కలిగిన కిరీటం ఉన్నది. అపాన్ హర్ హెడ్ ఏ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదనతో కేకలు వేసి ఉన్నది. నౌ షీ ఇస్ విత్ క్రైయింగ్ టు ట్రీట్ ట్రావెల్. అంతేకాక పరలోక మందు ఇంకొక అద్భుతము కనబడి ఉన్నది. దేర్ అపియర్ అనదర్ వండర్ ఇన్ హెవెన్. ఒక ఎర్రని ఘట సర్పము ఆమె ఎదురుగా నిలిచి ఉన్నది. బిహోల్డ్ ఏ గ్రేట్ రెడ్ డ్రాగన్ స్టాండింగ్ బిఫోర్ హర్. దానికి 7 తలను 10 కొమ్ములను కలిగి ఉన్నాయి. ఇట్ హాస్ గాట్ 7 క్రౌన్స్ అండ్ 10 హార్న్స్. కననైన ఆ స్త్రీ కనగానే ఆ మగ శిశును మృగవలనని ఆ ఘట సర్పము ఎదురు చూస్తున్నది. నౌ దిస్ గ్రేట్ డ్రాగన్ ఈస్ వెయిటింగ్ టు డివోర్ ద చైల్డ్ హు ఇస్ గోయింగ్ టు బ్రింగ్ ఫోర్త్ బై దిస్ ఉమెన్. కానీ ఆశ్చర్య రీతిగా ఆ స్త్రీ ఆ మగ శిశువును కనగానే ఆ మగ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును ఎత్తబడి ఉన్నది. బట్ యాస్ సూన్ యాస్ షీ బ్రాట్ ఫోర్త్ ఎ మ్యాన్ చైల్డ్ దెన్ ద చైల్డ్ వాస్ కాట్ అప్ ఆన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఆ ఘట సర్పము చాలా కోపం వచ్చినది. నౌ దిస్ డ్రాగన్ ఈస్ వెరీ యాంగ్రీ. నేను ఎంతో ప్రయాసపడి ఆ మగ శిశువును మింగవలని కొలుచుండగా ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకు ఎత్తబడుట చూచి చాలా కోపము పడి ఉన్నది. Yes, the dragon was waiting to devour the child, but now the child was taken to the caught up to God and to his throne. Therefore it has full of wrath. సర్పము తన తోకతో ఆకాశ నక్షత్రములో 3వ భాగమును కిందకి ఈడ్చి వేసి ఉంది. We see here this dragon has pulled with his tail 1/3 of the stars. అంతేకాక ఆ స్త్రీను హింసించవలని తన నోట నుండి జల ప్రవాహమును విడిచిపెట్టినది. Also we see here this dragon delivered water so that he may destroy the woman. అప్పుడు ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయినది. Now we see this woman ran to the wilderness. కానీ భూమి ఆ స్త్రీకి సహాయం చేసి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము విడిచిపెట్టినటువంటి నది ప్రవాహమును మృగివేసి ఉన్నది. బట్ ది ఎర్త్ హెల్ప్డ్ దిస్ ఉమెన్ అండ్ స్వాలోడ్ అప్ ఆల్ ద వాటర్ రిలీజ్డ్ బై ద డ్రాగన్. అంతేకాక ఆ యొక్క స్త్రీ ఆ యొక్క అరణ్యములో
260 దినములు పోషింపబడవాలని ఆమెకు నియమించబడి ఆల్సో ఇట్ ఇస్ కమాండెడ్ దట్ షీ షుడ్ బి కెప్ట్ ఇన్ ద విల్డర్నెస్ ప్రభు యొక్క పరిశుద్ధ నామమును స్తోత్రములు ప్రైస్ బి టు ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇప్పుడు ఈ యొక్క ప్రకటన గ్రంథము ఒక మర్మమై ఉన్నది దిస్ బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ఎ మిస్టరీ ఇది బహిర్గతమైతే దాన్ని మర్మము అని పిలువబడదు ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఓపెన్ థింగ్ ఇట్ మీ నాట్ బి కాల్డ్ ఎస్ ఎ మిస్టరీ ఇప్పుడు నేను గుప్పిలి మూసినట్లయితే అది ఒక మర్మం ఇఫ్ సపోజింగ్ ఐ హోల్డ్ మై హ్యాండ్ లైక్ దిస్ ఫిస్ట్ లైక్ దిస్ ఇట్ ఈస్ ఎ హిడెన్ థింగ్ అది అందరికీ ఒక మర్మమే ఎవ్రీవన్ డో నాట్ వాట్ ఇస్ ఇన్సైడ్ ఇట్ ఇస్ ఎ మిస్టరీ చేయి తెరిచినప్పుడు అది మర్మం కాదు ద మూమెంట్ ఐ ఓపెన్ మై ఫిస్ట్ ఇట్ ఈస్ నాట్ మిస్టరీ కానీ ఈ యొక్క మర్మములు ఈ చివరి దినంలో అపోస్తుల ద్వారా ప్రవక్తల ద్వారా బయలుపరచబడుచున్నది ద మిస్టరీస్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ రివీల్డ్ ఇన్ ది లాస్ట్ డేస్ బై హిస్ అపోస్టల్స్ సభనది ప్రియులారా ఈ యొక్క స్త్రీ యొక్క మర్మము చాలా గొప్పది డియర్లీ బిలవ్డ్ ద మిస్టరీ కన్సర్న్ దిస్ ఉమెన్ ఈస్ సో గ్రేట్ ఈ యొక్క స్త్రీని గురించి అనేక మంది అనేక వ్యాఖ్యానములు చేస్తూ ఉన్నారు కన్సర్నింగ్ దిస్ ఉమెన్ మెనీ ఆర్ గివింగ్ మెనీ ఇంటర్ప్రిటేషన్స్ కానీ ఈ యొక్క స్త్రీ నూతన నిబంధన సంఘమునకు సూచన అయి ఉన్నది బట్ దిస్ ఉమెన్ షోస్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ అనేక మంది యేసు తల్లి అయిన మరియా అని చెబుతూ ఉన్నారు సో మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ షీఈస్ ద మేరీ మదర్ ఆఫ్ జీసస్ అనేక మంది ఇస్రాయలీలు అని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు మెనీ ఇంటర్ప్రెట్ సేయింగ్ షీ దే ఆర్ ఇజ్రాయలైట్స్ కానీ ఈ యొక్క స్త్రీ నూతన నిబంధన సంఘమునకు సూచనగా ఉన్నది బట్ దిస్ ఉమెన్ టిపిఫైస్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ కారణము ఆ స్త్రీ ఒక శిష్యుని కనగానే దేవుని ఎద్దుకును ఆయన సింహాసనం ఎద్దుకు ఎత్తబడినట్లుగా వ్రాయబడి ఉన్నది ద రీజన్ బిహైండ్ ఈస్ దట్ యాస్ సూన్ యాస్ షీ బ్రింగ్ ఫర్ ద చైల్డ్ వాస్ కాట్ అప్ అన్ టు గాడ్ అండ్ టు ద థ్రోన్ మరియా యేసును ప్రసవించగానే యేసు సింహాసనం ఎద్దుకు ఎత్తబడలేదు బట్ యాస్ సూన్ యాస్ మేరీ బిగెట్ జీసస్ హీ వాస్ నాట్ టేకెన్ అప్ టు ద థ్రోన్ 33 సంవత్సరము ఆయన ఈ లోకంలో జీవించి ఉన్నాడు 33.5 ఇయర్స్ హీ వాస్ ఇన్ దిస్ వరల్డ్ కనుక ఆ స్త్రీ మరియా కాదు దేర్ఫోర్ షీ దట్ ఉమెన్ ఈస్ నాట్ మేరీ ఆ స్త్రీ కనేటువంటి మగ శిశువు దేవుని ఎద్దుకును ఆయన యొక్క సింహాసనం ఎద్దుకు ఎత్తబడి ఉన్నాడు ద చైల్డ్ హూ వాస్ బిగోటెన్ బై దిస్ ఉమెన్ వాస్ కాట్ అప్ టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్ ఇశ్రాయేలు ఈ దినం వరకు క్రీస్తును అంగీకరించట్లేదు ఇశ్రాయేలైట్స్ ఈవెన్ టిల్ టుడే దే డోంట్ యాక్సెప్ట్ క్రైస్ట్ వారు దేవుని ఎద్దుకు ఆయన సింహాసనం ఎద్దుకు ఎత్తబడలేరు దే వర్ నాట్ టేకెన్ అప్ టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్ ప్రభు అది యేసు ప్రభువే ఎవరుగా నేను జయించిన తండ్రి సింహాసనం ముందు కూర్చుని లాగిన జయించిన వాణిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండ నిత్తును అని చెప్పి ఉన్నాడు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్ హిమ్ దట్ ఓవర్కమత్ ఐ విల్ మేక్ హిమ్ టు సిట్ విత్ మీ యాజ్ ఐ హావ్ ఓవర్కమ్ అండ్ సాట్ ఇన్ మై ఫాదర్స్ థ్రోన్ ఈ దినం వరకు అనేక మంది ఇశ్రాయేలు క్రీస్తును అంగీకరించట్లేదు అండ్ టు దిస్ డే మెనీ ఇజ్రాయేలైట్స్ డో నాట్ యాక్సెప్ట్ క్రైస్ట్ కనుక ఈ స్త్రీ ఇశ్రాయేలీలు అని చెప్పలేదు సో దేర్ఫోర్ దిస్ ఉమెన్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ ఇజ్రాయేలైట్ ఈ స్త్రీ నిజముగా నూతన నిబంధన సంఘము దిస్ ఉమెన్ ఈజ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ తెలుగులో అప్పుడు పరలోకమందు ఒక సూచన కనపడను అని వ్రాయబడి ఉన్నది తెలుగు ఇట్ ఇస్ మెన్షన్డ్ ఎట్ దట్ టైమ్ వి హావ్ సీన్ ఎ వండర్ ఇన్ హెవెన్ సూచన వండర్ సైన్ తెలుగులో సైడ్ అని రాసి ఉంది ఇంగ్లీష్ లో వండర్ అని రాసి ఉంది ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ వండర్ బట్ ఇన్ తెలుగు ఇట్ ఇస్ మెన్షన్డ్ ఎ సైన్ ఇది సూచన కాదు ఒక అద్భుతం ఇట్ ఇస్ నాట్ ఎ సైన్ ఇట్ ఇస్ రియల్లీ ఎ వండర్ ఆ యొక్క స్త్రీ పరలోకములో ఉన్నది దిస్ ఉమెన్ ఇస్ సీన్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఈ నూతన నిబంధన సంఘము భూలోకములో లేదు ది న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఇస్ నాట్ ఇన్ ది వరల్డ్ ఈ నూతన నిబంధన సంఘము పరలోకములో ఉన్నది దిస్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ ఇస్ సీన్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ ఆయన మనల్ని క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో తలతో కూడా కూర్చుని పెట్టాను అని ఎఫెసీలు రాసిన పత్రిక 2:7 రాసి ఉన్నారు ఎఫెషియన్స్ 2:7 వి రీడ్ హి రేజ్డ్ us అప్ విత్ క్రైస్ట్ అండ్ మేడ్ us టు సిట్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ సో క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టారు అండ్ హి రేజ్డ్ us అప్ టుగెదర్ అండ్ మేడ్ us సిట్ టుగెదర్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ క్రైస్ట్ జీసస్ హెవెన్లీ ప్లేసెస్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుని పెట్టాను హి హస్ మేడ్ us టు సిట్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్ విత్ హిమ్ మనము భూలోకములో లేము కానీ నూతన నిబంధన సంఘము పరలోకములో ఉన్నది ద న్యూ టెస్టమెంట్ చర్చ్ వి ఆర్ నాట్ ఆన్ దిస్ ఎర్త్ బట్ వి ఆర్ సిట్టింగ్ ఇన్ ద హెవెన్లీ ప్లేస్ ఆ స్త్రీ భూలోకములో లేదు పరలోకములో ఉన్నది దట్ సీ ఇస్ నాట్ దట్ ఉమెన్ ఇస్ నాట్ సీన్ ఇన్ ద ఎర్త్ బట్ ఇన్ ద హెవెన్ ప్రభువు యేసు పలికినట్లుగా నేను భూసంబంధులు కారినట్టు మీరు కూడా భూసంబంధులు కారు యస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ సేస్ ఐ యామ్ నాట్ ఎర్త్లీ దేర్ఫోర్ యు ఆర్ నాట్ ఎర్త్లీ మనము భూసంబంధమైన మనుషులు కావు వి ఆర్ నాట్ ఆఫ్ ఎర్త్లీ పీపుల్ మన పౌరసత్వము పరలోకములో ఉన్నది అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ ద హెవెన్ ఈ నూతన నిబంధన సంఘము పరలోకములో ఉన్నది దిస్ న్యూ టెస్టమెంట్ చర్చ్ ఇస్ ఇన్ హెవెన్ ఈ యొక్క స్త్రీ
మూడు విధములైన వెలుగులను ధరించుకున్నట్లుగా చదువుతున్నా. This woman has put on three kinds of lights. ఆమె సూర్యుని ధరించుకొనిరుది. She was clothed the sun. ఆమె పాదముల కింద చంద్రుడు ఉన్నాడు. And her feet is moon. ఆమె 12 నక్షత్రములు కలిగిన కిరీటమును ధరించుకొనిరుది. Upon her head a crown of 12 stars. దేవుడు లోకమును సృష్టించినప్పుడు పగటి వేళటకు సూర్యుని రాత్రి వేళటకు చంద్రుని నక్షత్రములను సృష్టించి ఉన్నాడు. And God created the galaxy. He has made sun to rain the day and moon and stars to rain the night. ఈ యొక్క స్త్రీ కూడా మూడు విధములైన వెలుగుల చేత నిండి ఉన్నది. This woman also decked with three kinds of lights. ప్రత్యక్ష గుడారములో కూడా మూడు స్థలాలు ఉన్నాయి. In the tabernacle of God also we see three places. ప్రాకారము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమని మూడు భాగాలు. Outer court, holy place and the most holy place. ఈ యొక్క ప్రాకారంలో బలిపీఠం యొక్క వెలుగు ఉన్నది. Outer court we can see the light of the altar. పరిశుద్ధ స్థలములో దీపస్తంభం యొక్క వెలుగు. In the holy place we can see the light of the candlestick. అతి పరిశుద్ధ స్థలములో షెకీనా మహిమ యొక్క వెలుగు. In the most holy place the light of the షెకీనా glory. ఈ యొక్క గుడారము కూడా నూతన నిబంధన సంఘమునకు సూచనగా. So this tabernacle also typifies the New Testament church. ఇప్పుడు యొక్క స్త్రీ మూడు విధములైన వెలుగులు ధరించుకున్నట్లుగా చదువుతున్నా. Now we see this woman is put on three lights. ఇవన్నీ కూడా ఆత్మీయ అర్థాలను సూచిస్తున్నాయి. They also typifies the spiritual meaning. సూర్యుని అనగా నీతి సూర్యుని ధరించుకొని ఉన్న. Sun means she has put on the sun of righteousness. నీతి సూర్యుడు అనగా ప్రభువాది యేసు. The sun of righteousness is Lord Jesus Christ. బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. You are baptized into Christ, put on Christ. అయ్యక సూర్యుని ధరించుకొని ఉన్నదనగా నీటి బాప్తిస్మం పొంది ఉన్నది. She has put on the sun means she has put on, she has received the water baptism. మలాకీ గ్రంథము 4:2 ఆ నీతి సూర్యుని గురించి వ్రాయబడి ఉన్నది. మలాకీ 4:2 we can see concerning the sun of righteousness. అయితే నా నామమందు భయభక్తులు గల వారికి మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యం కలిగి చేయను కనుక మీరు బయలుదేరి క్రొవ్వులు దూడను గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. But unto you that fear my name shall the son of righteousness arise with healing in his wings, and he shall go forth and grow up as calves of the stall. Son of righteousness నీతి సూర్యుడు. Son of righteousness arise. ఆయక్క స్త్రీ సూర్యుని ధరించుకొని. This woman has clothed with sun. నీతి అనగా వస్త్రం. Righteousness is like a cloth. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు తన మహిమ చేత వారిని నింపి ఉన్నాడు. When God created Adam and Eve, he has decorated them, clothed them with glory. మహిమా వస్త్రముల చేత వారిని కప్పి ఉన్నాడు. They were clothed with glory. మహిమా ప్రభావముల చేత వారికి కిరీటము ధరింపజేసి ఉన్నాడు. He has given, he has crowned them with glory and honor. అప్పుడు వారికి ఆయొక్క మహిమే వస్త్రములు. At that time that glory they are putting like a garment. వెలుగును వస్త్రముగా ధరించుకొని ఉన్నారు. They have put on light as a garment. పాపం చేసినందువల్ల ఆ వస్త్రములు కోల్పోయినారు. Because of sin entered in their life they lost the garment. అందువల్ల వారు త్వర తమ స్వదీతి అను అంజూరు పాకులను కచ్చిరములుగా చేసుకుని తమ దిగంబరత్వాన్ని కప్పుపుచ్చుకునే ప్రయాసపడి ఉన్నారు. సో దే స్ట్రైవ్ టు పుట్ ఆన్, యు కెన్ కవర్ దేర్ నేకెడ్నెస్ విత్ ది లీవ్స్ ఆఫ్ దేర్ ఓన్ రైచెస్నెస్. నీతి అనగా వస్త్రము. రైచెస్నెస్ మీన్స్ కానీ పాపం చేసిన బిమ్మట ఆదామములు తమ స్వనీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నారు. బట్ దే ఏడమ్ అండ్ ఈవ్ హూ హావ్ కమిటెడ్ సిన్ దే వాంటెడ్ టు పుట్ దేర్ ఓన్ రైచెస్నెస్ యాజ్ దేర్ గార్మెంట్. 64:6 మనం నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నాయి. ఇన్ బుక్ ఆఫ్ ఐసియా 64:6 వి సీ అవర్ వర్క్స్ ఆర్ లైక్ ద రెడ్స్ ఆఫ్ క్లాత్. మేమందరము అపూర్తుల వంటి వారమేతమే, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె నాయను, మేమందరము ఆకు వలె వాడిపోతుమే. బట్ వి ఆర్ ఆల్ యాస్ అన్క్లీన్ థింగ్ అండ్ ఆల్ అవర్ రైచెస్నెస్ ఆర్ యాస్ ఫిల్డ్ రాగ్స్. మేమందరము అపూర్తుల వంటి వారమేతమే, మా నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో లేవలే ఉన్నవి. వి ఆర్ నాట్ హోలీ బట్ ఆల్ అవర్ వర్క్స్ ఆర్ లైక్ అన్ రైచెస్నెస్ అండ్ లైక్ ద ఫిల్డీ రాగ్స్. నీతి అనగా వస్త్రము ధరించుకునేట. సో రైచెస్నెస్ మీన్స్ పుట్టింగ్ ఆన్ ఎ గార్మెంట్. దేవుని యొక్క మహిమ పోగానే వారు తమ సొంత నీతిని ఆధారం చేసుకుని వస్త్రముగా ధరించుకుని ఉన్నారు. హావింగ్ లాస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దే వాంటెడ్ టు పుట్ దేర్ ఓన్ గార్మెంట్ ఆఫ్ వర్క్స్. అవి త్వరగా చినిగిపోవును. బట్ దే క్విక్లీ విరిగిపోయినట్లయితే విరిగిపోవును. వెన్స్ దే డ్రైడ్ అప్ దే విల్ బి బ్రోకెన్. కానీ దేవుడు పటిష్టమైనటువంటి చర్మపు చొక్కాయలు వారికి తొడిగించి గాడ్ హస్ గివెన్ దెం ద కోట్స్ ఆఫ్ స్కిన్. ఈ యొక్క నీతి అనగా బాప్తిస్మమునకు సూచనగా. రైచెస్నెస్ టిపిఫైస్ ద వాటర్ బాప్టిజం. ఇప్పటి కానీ నీతి ఆవత్తు ఇలాగ నెరవేర్చడం మనకు తగ్గినదని ప్రభు
baptism ichi yohanu cheppi unnadu. The Lord Jesus Christ told them to John the Baptist, let it be so now, let all the righteousness be fulfilled this way. Neethi anaga vastramu, righteousness means clothing. Galatiyalki rasina patrika 3rd chapter 27th vakyamulo kristu variki baptismam pondiri meerandaru kristunu dharinchukoni unnaru. Galatians 3:27 we see them that are baptized into Christ have put on Christ. Kristu variki baptismam pondina meerandaru kristunu dharinchukoni unnaru. For as many of you has been baptized into Christ, have put on Christ. Ame suriyanu dharinchukoniyirundi. Now she was clothed thus with sun. Aniga baptismam pondiyirundi. That means she was baptized. Suriyudu anaga neethi suriyudu. Sun means son of righteousness. Aa neethi anaga baptismam. Righteousness means water baptism. Kanika baptismam pondina vyakti sanghamulo sabhyudiga cherchabadutu unnaru. Therefore the person that was baptized only the part of the church. Atuvanti vyakti paralokamulo kanabadagaladu. Such person only can be seen in the heaven. Parishuddhaatma pondinatvanti vyakti baptismam pondina vyakti maarumanasu pondina vyakti bhulokamulo ledu gaani paralokamulo unnadu. A person who received repentance water baptism and received the Holy Ghost, he is in the heavenly places, not on the earth. Manamu ippudu bhulokamulo ledu gaani aatmeyamuga paralokamulo unnam. Now we are not in the earth but spiritual. Surely we are all sitting in the heavenly places. Ye kastri paralokamulo undi. Now this seeing woman is seen in the heavenly places. Suryunu dharinchukoni undi. She clothed with sun. Neeti baptismam munchadam baptismam pondindi. So she has received the immersion water baptism. Rendavadiga chandrunu meeda nilabadi undi. Secondly we see she stand up upon the moon. Chandrudu anaga ayaka sakshi. Under her feet moon means the testimony. 89th kirtana 36th vakyam. 89th psalm 15 so 15 days it increases, 15 days it decreases. దేవుని కృప మానవుల్లో ఎప్పుడు స్థిరముగా ఉండదు. The grace of God continually doesn't abide in a person. మనము చక్కగా ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యము చదివి దేవుని ఆనందించినప్పుడు దేవుని యొక్క కృప పెరుగుతూ ఉంటుంది. When we read the word of God, rejoice in the Lord, then the grace will abound in us. ఎప్పుడైతే మనము ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యముగా ఉందో దేవుని యొక్క కృప తగ్గిపోతూ ఉంటుంది. When we are careless in our spiritual life, that grace decreases. అన్ని సమస్తము సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని యొక్క కృప అధికముగా ఉంటుంది. When everything is full, then we have the grace also full. ఎప్పుడైతే శ్రమలు వ్యాధులు కష్టములు దుఃఖములు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మనం విడిచిపెడుతూ ఉంటాం. When we go through diverse problems, sufferings, then we will forsake the grace of God. అప్పుడు దేవుని కృప తగ్గిపోతుంది. Then the grace of God decreases in us. ఆయనను మన స్థానాన్ని మనం విడిచిపెట్టకూడదు. Even then we should not leave our place. God kept us. ఆయన చంద్రుని మీద నిలబడి ఉండాలి. Should always under our foot there should be. చూడండి బొమ్మ. Now see this, watch the picture. ఆ స్త్రీ చంద్రుని మీద నిలబడి. Now she stand at upon the moon. ఆమె కృప మీద నిలబడి ఉన్నది. In other words, she stand at on grace. రోమా పత్రిక 5:1-2 వాక్యంలో చదివినట్లయితే కాగా ఈ కృప యందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి అని రాయబడింది. Romans chapter 5 first 2 verses, therefore having access to this grace, let us abide in grace. కాబట్టి విశ్వాసమును మనం నీతి మధ్యనున్న తీర్చుమని మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము మరియు ఆయన ద్వారా మనం విశ్వాసమున ఈ కృప యందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అత్యపరుచున్నాము. విశ్వాసము ద్వారా కృప యందు ప్రవేశము కలవారమై అందులో నిలిచి ఉండి. సో వి హావ్ యాక్సెస్ బై ఫెయిత్ ఇంటు ద గ్రేస్ అండ్ అబైడ్ ఇన్ ద గ్రేస్. కృపలో నిలిచి ఉండాలి. వి షుడ్ అబైడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆ కృపను విడి తొలగిపోకూడదు. వి షుడ్ నో వై స్లైడ్ బ్యాక్ ఫ్రమ్ గ్రేస్. ఆ స్త్రీ పరలోకంలో చంద్రుని మీద నిలబడి ఉంది. వి సీ దిస్ ఉమెన్ స్టాండ్ అట్ అపాన్ మూన్ ఇన్ ద హెవెన్ ప్లేస్. నూతన నిబంధన సంఘము చంద్రుని మీద నిలబడి ఉండాలి. న్యూ టెస్టమెంట్ చర్చ్ షుడ్ అబైడ్ ఆన్ ఇన్ ద గ్రేస్. దేవుని యొక్క కృపలో నిలిచి ఉండాలి. వి షుడ్ అబైడ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. కృపను విడిచి తొలగిపోకూడదు. వి షుడ్ నో వైస్ గో అవే ఫ్రమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. తక్కువగా ఉన్నాను
కృపలోనే ఉండాలి whether it is more or abound you should always be in the grace of god మూడవదిగా 12 నక్షత్రములు కలిగిన కిరీటము ధరించుకొని thirdly we see upon her head a crown of 12 stars నక్షత్రము అనగా దేవుని యొక్క సేవకుడు అపొస్తలుల సూచనగా ఉన్నారు stars typifies the servant of god in other words the pastor of god christ ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం 20వ వాక్యములో ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు అని వ్రాయబడింది the revelation chapter 1 verse 12 we can see that seven stars are the of the seven churches ఆ ఏడు నక్షత్రములు churches ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దూతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు the mystery of the seven stars which thou sawest in my right hand and the seven golden candlesticks the seven stars are the angels of the seven churches ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములు దూతలు సెవెన్ స్టార్స్ ఆర్ ద ఏంజెల్స్ ఆఫ్ ద సెవెన్ చర్చెస్ ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు సో దిస్ సెవెన్ క్యాండిల్ స్టిక్స్ ఆర్ సెవెన్ చర్చెస్ కనుక ఈ నక్షత్రములు అనగా సంఘములకు దూతలు నడిపించేటువంటి బోధకులు ది స్టార్స్ ఆర్ ద టీచర్స్ ఆఫ్ ది చర్చెస్ ఈ స్త్రీ 12 నక్షత్రములు కలిగిన కిరీటము ధరించి ఉన్నది సో దిస్ ఉమెన్ హాడ్ ఆన్ హర్ హెడ్ ఏ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్ అంటే 12 మంది అపోస్తలుల యొక్క బోధను శిరస్సులో ఉంచుకున్నటువంటిది ఇన్ అదర్ వర్డ్స్ దిస్ ఉమెన్ హస్ హాడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద 12 అపోస్టల్స్ దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వాక్యములో కూడా ఈ యొక్క నక్షత్రముల గురించి వివరణ ఇవ్వబడినది దానియేలు చాప్టర్ 12 వర్స్ 2 ఆల్సో వి డిస్క్రైబ్ అబౌట్ ద స్టార్ అనేక మందిని నీతి మార్గములో నడిపినటువంటి వారు సో దే వాయిస్ ఇస్ లైక్ ది స్టార్స్ ఇన్ ది హెవెన్ ది టర్న్ మెనీ టువర్డ్స్ రైచెస్నెస్ కనుక ఈ నక్షత్రములు అనగా దైవ సేవకులను సూచిస్తున్నాయి సో దిస్ స్టార్స్ మీన్స్ టిపిఫైస్ ది వర్కర్స్ ఆర్ ది మినిస్టర్స్ 12 నక్షత్రముల కిరీటమును తన శిరస్సు మీద ధరించుకొని ఉన్నది సో దిస్ ఉమెన్ హాడ్ ఏ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్ అపాన్ హర్ హెడ్ కనుక 12 నక్షత్రములు అనగా 12 మంది అపొస్తలుల బోధ శిరస్సులో ఉంచుకున్నట్ సో 12 స్టార్స్ మీన్స్ షీ హస్ గాట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద అపోస్టల్స్ ద 12 అపోస్టల్స్ మేము ఇద్దరం ఇక్కడ చెప్పినటువంటి విషయాలు అన్ని కూడా మీ చెవుల ద్వారా విని కళలో ఉంచుకుంటూ ఉన్నారు సో వాట్ ఎవర్ వి ఆర్ టీచింగ్ యు ఆర్ హీరింగ్ త్రూ ఇయర్స్ అండ్ ప్రిజర్వింగ్ ఇన్ యువర్ మైండ్ అదే బుద్ధిమంతులు ఆకాశ నక్షత్రములు పోలినటువంటి వారు సో దేర్ఫోర్ ద వైజ్ ఆర్ లైక్ ద స్టార్స్ ఆఫ్ ద హెవెన్ ఈ అపోస్తల యొక్క బోధ శిరస్సునందు ఉంచుకున్నది ఈ స్త్రీ సో దిస్ ఉమెన్ హ్యాడ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ద అపోస్టల్స్ ఇన్ హర్ హెడ్ కనుక ఈ స్త్రీ మూడు వెలుగులను ధరించుకున్నట్టుగా సరేనా వి సీ దిస్ ఉమెన్ హ్యాడ్ త్రీ లైట్స్ సూర్యుని అనగా బాప్తిజం పొంది ఉన్నది సన్ మీన్స్ షీ హస్ టేకెన్ బాప్టిజం చంద్రుని మీద నిలబడి ఉన్నదిగా దేవుని కృపలో నిలిచి ఉన్నది అండ్ ఐ హావ్ ఫీట్ ద మూన్ మీన్స్ స్టాండింగ్ అపాన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ 12 నక్షత్రముల కిరీటమును ధరించుకొని ఉన్నది అనగా 12 మంది అపోస్తలుల యొక్క బోధను శిరస్సునందు ఉంచుకున్నట్లు షీ హాడ్ ఏ క్రౌన్ ఆఫ్ 12 స్టార్స్ మీన్స్ షీ హాస్ ద 12 అపోస్టాలిక్ డాక్ట్రిన్ ఇన్ హర్ హెడ్ ఆశ్చర్యం ఆశ్చర్యమే అద్భుతం అద్భుతమే చిన్న
నూతన నిబంధన సంఘమైనది. Dearly beloved, this woman typifies the New Testament church. సూర్యుని అనగా బాప్తిస్మం పొందినది. Sun means she has taken the water baptism. చంద్రుని మీద నిలబడినందుగా దేవుని యొక్క కృపలో నిలిచి ఉన్నది. Standing on the moon shows standing in the grace of God. పన్నెండు తారలు స్త్రీ కిరీటములు ధరించుకుని ఉన్నదనగా పన్నెండు మంది అపోస్తలుల యొక్క బోధ శిరస్సు నందు కలిగి ఉన్నది. She had on her crown of 12 stars means she on her head there is apostolic doctrine. ఆమె గర్భిణి ప్రసవ వేదన పడుతూ ఉన్నది. Now she is with a child and being travailed. మూలుకుతో కేకలు వేయిచు ఉన్నది. Now in pain of delivery she is now crying. అటు పిమ్మట ఆ స్త్రీ ఒక బగ శిశువును ప్రసవించి ఉన్నది. Afterwards we see that she bring forth a man child. ఆ యొక్క బగ శిశువు దేవుని యందుకును ఆయన యొక్క సింహాసనం యందుకు కొనుకోబడి ఉన్నది. Now we see the child was caught up to God and unto his throne. ఆ వాక్యం చదవండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వచనం. సమస్త జనములను ఇనుపదండముతో హేళనయున్న ఒక మగ శిశువును ఆమె కలగా ఆమె శిశువు దేవుని యందుకును ఆయన సింహాసనం యందుకును కొనుకోబడెను. And she brought forth a man child who was to rule all nations with a rod of iron, and a child was caught up unto God and to his throne. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 5వ వాక్యములో వ్రాయబడినది సమస్త జనములను ఇనుపదండముతో ఏలడైన ఒక మగ శిశువును ఆమె కనగా ఆ శిశువు దేవుని యందుకును ఆయన యొక్క సింహాసనం యందుకు కృపబడి ఉన్నది. Revelation chapter 12 verse 5 we see she brought forth a man child who is to rule all nations with a rod of iron, and a child was caught up unto God and unto his throne. వారు పూర్ణపడిన పరిశుద్ధులు ప్రభు రాకలి ఎత్తబడేటువంటి పరిశుద్ధులు. They are the perfected saints of God going to be caught up at the coming of the Lord. ఆ స్త్రీలుగా నూతన నిబంధన సంఘం అని చెప్పి ఉన్నా. So this woman typifies the New Testament church I told you. కానీ నూతన నిబంధన సంఘం అంతా కూడా పరలోక రాజ్యములో దేవుని రాకళ్ళు ఎత్తబడదు. But the whole church of the New Testament doesn't care about the coming of the Lord. సంఘములో పూర్ణ పడిన పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. So from the church the perfected saints only will be caught up. ఇద్దరు తిరిగిన విశ్వసిందులు ఒకరు ఎత్తబడుదురు మరి ఒకరు చేయబడుదురు. Two are grinding, one shall be caught up and one will be left behind. ఇద్దరు పొలములో పనిచేసిందులు ఒకరు ఎత్తబడుదురు మరి ఒకరు చేయబడుదురు. Two are working in the field, one will be caught up and one shall be left behind. ఇద్దరు ఒక మంచం మీద పడుండిందురు ఒకరు ఎత్తబడుదురు మరి ఒకరు చేయి విడవబడుదురు. Two are sleeping in the same cot, one shall be caught up and another shall be left behind. కనుక సంఘములో ఉన్న వారందరూ ఎత్తబడరు. Not all that of the church will not be caught up. పూర్ణ పడిన పరిశుద్ధులు మాత్రం ఎత్తబడతారు. The perfected saints of God only will be caught up. ఆ మగ శిశువు మాత్రం ఎత్తబడతారు. Only the man child shall be caught up. స్త్రీ ఎత్తబడలేదు. The woman was not taken up. అనేక మంది యొక్క అభిప్రాయము సంఘమంతా ప్రభు రాకళ్ళు ఎత్తబడతారు. Many people are thinking the whole church will be caught up. పూర్ణ పడిన పరిశుద్ధులు మాత్రం ఎత్తబడతారు. Only the perfected saints only will be caught up. వారు మనసు పొంది they that have received the repentance from pondi, which received the water baptism, atam shank pondi, having received the holy ghost, harshita jeevitham jeevinchu, they that exercise holy life, apostle bodhendru sahavasam endru rettu virchidi endru prarthana cheyidi endru ఎడతెక్క ఉన్నటువంటి పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. దే విల్ కంటిన్యూలీ అబైడ్ ఇన్ ద ఫెలోషిప్ అండ్ డాక్ట్రిన్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్ ఆఫ్ ద అపోస్టల్స్ ఓన్లీ విల్ బి కాట్ అప్. అటువంటి పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. సచ్ సెయింట్స్ ఓన్లీ విల్ బి కాట్ అప్. పూర్ణ పడని వారి వారు చేయబడబడతారు. దే దట్ ఆర్ నాట్ పర్ఫెక్టెడ్ షాల్ బి లెఫ్ట్ బిహైండ్. ఇద్దరు తిరుగులు విసురుచు ఉన్నారు. టూ ఆర్ నౌ గ్రైండింగ్. ఒక వ్యక్తి ఏమో పరలోక సంబంధమైన కార్యములు తలచుతూ తిరుగులు విసురుచు ఉన్నది. వన్ వాస్ గ్రైండింగ్ అట్ ద సేమ్ టైమ్ హర్ మైండ్ వాస్ ఇన్ హెవెన్లీ ప్లేస్. ప్రభువా ఈ గోధుమలు ఈ యొక్క తిరుగుల్లో వేచి ఉన్నా. ఓ లార్డ్ నౌ వి ఆర్ గ్రైండింగ్ దిస్ మీట్. ఈ యొక్క రాగులను దీనిలో వేచి ఉన్నా. ఓ నౌ వి ఆర్ ఆల్సో పుట్టింగ్ ద టార్స్ ఇన్ దిస్ గ్రైండర్. అది తెల్ల పిండిగా మారుచు ఉన్నది. ఓ లార్డ్ టర్న్ దెమ్ ఇంటూ వైట్ పౌడర్. నా పాపములు రక్తములు ఎర్రవైనను హిమం వలె తెల్లగా మార్చుము. లార్డ్ మై దో మై సిన్స్ ఆర్ రెడ్ లైక్ క్రిమ్సన్ మేక్ దెమ్ వైట్ అస్ స్నో అని ఆమె తిరుగులు విసురుచు. వై విత్ దిస్ థాట్ షీఈస్ గ్రైండింగ్. రెండో వ్యక్తి ఏమో ఏం ఆలోచిస్తుంది. వాట్ ఈస్ ద అదర్ ఉమెన్ ఈస్ థింకింగ్ నౌ. అర కిలో రాగులు ఎంతమంది ఎన్ని రొట్టెలు వస్తాయి, ఎంతమంది తినగలము, ఎంతమంది పస్తుంటామని దాని గురించి ఆలోచిస్తాం. దిస్ రాగు విచ్ యు ఆర్ గ్రైండింగ్ నౌ ఇట్స్ ఓన్లీ హాఫ్ కిలో. మెనీ మెంబర్స్ ఇన్ ద హౌస్ హౌ మెనీ విల్ ఈట్ నౌ. నాకు అసలు దొరుకుతుందో లేదో. వెదర్ ఐ విల్ గెట్ ఎ కేక్ ఆర్ నాట్. ఆమె భూ సంబంధమైన కార్యముల గురించి తలుచుకుంటూ ఉంది. నౌ షీస్ థింకింగ్ అబౌట్ ద థింగ్స్ ఆఫ్ దిస్ ఎర్త్. ఆమె చేయబడబడింది. నౌ షీ వాజ్ లెఫ్ట్ బిహైండ్. పరలోక సంబంధమైన కార్యములు తలుచున్న వ్యక్తి
రూపాంతరం పొంది ప్రభుత్వం కూడా ఆకాశ మండలం వచ్చింది పూర్ణ పండ్లు పరిశుద్ధులు మాత్రం ప్రభు రాకలే ఎత్తబడతారు సో దే ఫర్ డియర్లీ బిలోవడ్ ఇన్ ద లార్డ్ ఓన్లీ దే దట్ ఆర్ సాంక్టిఫైడ్ ఓన్లీ బి కాట్ అప్ పూర్ణ పడవి పరిశుద్ధులు చేయబడతారు దే దట్ ఆర్ నాట్ సాంక్టిఫైడ్ హోలీ విల్ బి లెఫ్ట్ బిహైండ్ కానీ ఆ స్త్రీ గర్భిణి ప్రసవ వేదనతో కేకలు వేయించు బట్ నౌ వి సీ దిస్ ఉమెన్ ఇస్ విత్ ద చైల్డ్ అండ్ ఇన్ ద బర్త్ ట్రబుల్ బర్త్ ఆయకా శిశువు ప్రసవించబడలేదు నౌ ద చైల్డ్ వాస్ నాట్ యట్ బోర్న్ ఆయొక్క శిశువు తల్లి గర్భంలోనే ఉంది నౌ ద చైల్డ్ ఇస్ స్టిల్ ఇన్ ద మదర్స్ వూమ్ ఆ తల్లి ప్రసవ వేదనతో కేకలు వేయించు ఉన్నది నౌ దిస్ ఉమెన్ ఇస్ షౌటింగ్ క్రైయింగ్ విత్ ఇట్ ట్రబుల్ రాకడ ఇంతవరకు జరగలేదు నౌ ఇట్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ నాట్ యట్ టేకెన్ ప్లేస్ మనమందరము ఆయొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు waiting for the appearance of our lord ayaka stree prasav vedanato kekalu veichunadi now this woman being with child to wail in birth mana deham yokka vimochana koraku manlo manam mulikuchunnam in other words we groan within ourselves for the redemption of our body roma patrika 8th adhyayam romans chapter 8 23 29th vakyam nunchi 22nd vakyam varaku 19 through 22nd verses 23 varaku 20 దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది ఏలియనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యముల నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందుతూ మహిమగల స్వాతంత్ర్యము పొందుదను నిరీక్షణ కలిగి స్వేచ్ఛగా కాక దాన్ని లోపరుచువాన్ని మూలముగా వ్యర్థపరచబడిను సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసంగాన్ని పరచునని ఎరుగుదునో అంతేకాదు ఆత్మయొక్క ప్రదంఫలం నమ్మిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము ఫర్ ద ఆనెస్ట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద క్రియేచర్ వెయిటింగ్ ఫర్ మానిఫెస్టేషన్ ఆఫ్ ది సన్స్ ఆఫ్ గాడ్ ఫర్ ద క్రియేచర్ వాస్ మేడ్ సబ్జెక్ట్ టు వానిటీ నాట్ విల్లింగ్లీ బట్ బై రీజన్ ఆఫ్ హిమ్ who has subjected the same in hope, because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. For we know that the whole creation groaneth and travaileth in pain together until now, and not only they, but ourselves also, which have the first fruits of the Spirit, even we ourselves, groan within ourselves, waiting for the adoption to wit the redemption of our body. అంతేకాక ఆత్మీయ ప్రథమ ఫలములు పొందిన మనము దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు మనలో మనకు మూలుగుచు కనిపెట్టుచు ఉన్నా రోమన్ చాప్టర్ 8 వర్స్ 23 ఇస్ రీడ్ లైక్ దిస్ అండ్ నాట్ ఓన్లీ దే బట్ అవర్ సెల్ఫ్ విచ్ ఆర్ ద ఫస్ట్ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఈవెన్ వీ అవర్ సెల్ఫ్ గ్రోన్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ వెయిటింగ్ ఫర్ ది అడాప్షన్ టు విత్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ దేహం యొక్క విమోచన ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో జరుగుతుంది రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ టేక్ ప్లేస్ వెన్ ద లార్డ్ అపియర్స్ ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని మూలతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును ద లార్డ్ హింసెల్ఫ్ షాల్ డిసెండ్ విత్ ద షౌట్ ఆఫ్ ఎన్ ఆర్చేంజెల్ అండ్ ఇన్ ద గ్లోరీ క్రీస్తునందు మృతులైన వారు మొదట్లేతురు ఆ మీద సజీవులమై నిలిచిండు మనము మార్పు నుండి ఏకముగా ఆకాశ మండలం మనకు మేఘబడి మీద కొన్ని పోబడుతుము దేట్ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్ షాల్ బి కార్ అప్ అండ్ దెన్ వీ డెడ్ ఇన్ క్రైస్ట్ షాల్ రైజ్ ఫస్ట్ అండ్ దెన్ వీ దట్ ఇన్ ద బాడీ షాల్ బి కార్ అప్ ఈ మర్త్యమైన శరీరము మహిమ కలిగిన శరీరము ధరించుకోవాలి సో దిస్ కరప్టబుల్ బాడీ విల్ పుట్ ఆన్ ఇన్ కరప్షన్ ఈ దుర్వాసన కలిగిన శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడు దిస్ బాడీ దట్ స్టింక్ అట్ విల్ పుట్ ఆన్ ద గ్లోరీ ఈ వ్యర్థమైన శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడుతుంది దిస్ వెయిల్ బాడీ విల్ బి టోన్ టు బి గ్లోరియస్ వన్ ఒక బొగ్గు తీసుకోండి టేక్ ఎ కోల్ దాన్ని పాలతో కడిగినా దాని రూపం మారదు ఈవెన్ ఇఫ్ యు వాష్ విత్ మిల్క్ ఇట్ డజంట్ చేంజ్ ట్రాన్స్ఫార్మ్ దాని రంగు మారదు ఇట్ డజంట్ చేంజ్ ఇస్ కలర్ దాన్ని అగ్నిలో వేసినట్లయితే దాని స్వరూప సౌందర్యం మారిపోతుంది బట్ ఇఫ్ యూ పుట్ ఇన్ ద ఫైర్ ద హోల్ థింగ్ షాల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ దానిలో ఏ విధమైన మాలిన్యము కనపడదు వీ కెనాట్ సీ ఎనీ స్ట్రింగ్ ఆర్ వెహికల్ ఇన్ దట్ ఇప్పుడు మనం బొగ్గువలే ఉన్నాం నౌ యు హావ్ సీన్ లైక్ ద యేసు క్రీస్తు వచ్చినప్పుడు అండ్ ద లార్డ్ జీసస్ షాల్ అపియర్ ఆయనలో జీవించినటువంటి వారు క్రీస్తు నందు మృతి లేని వారు మొదట లేపడతారు దే దట్ ఆర్ ఇన్ లివ్డ్ ఇన్ హిమ్ అండ్ డెడ్ ఇన్ క్రైస్ట్ షాల్ బి కాల్డ్ ఫస్ట్ ఆ సజీవులు మనము ఆయనతో కూడా మార్పు నుండి ఏకముగా ఆకాశ మండలం మేఘాల మీద కొన్ని పోబడతాం సో దెన్ వి దట్ ఆర్ ఇన్ లివింగ్ ఇన్ క్రైస్ట్ షాల్ బి కార్ అప్ విత్ హిమ్ టుగెదర్ ఇన్ టు ద క్లౌడ్స్ కాగా సదా కాలం ఆయనతో కూడా ఉందము టు మీట్ ద లార్డ్ ఇన్ హ్యాండ్ విల్ బి ఎవర్ విత్ హిమ్ ప్రభు నుండి ప్రియులారా మనం ఇప్పుడు మూలుగుతూ ఉన్నాం నౌ డియర్లీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వి ఆర్ గ్రోనింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ మన దేహం యొక్క విమోచన కొరకు మనలో మనం మూలుగుతూ ఉన్నాం గ్రోనింగ్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ అవర్ బాడీ సృష్టి యావత్తు
మనతో కూడా మూలుగుతూ ఉన్నది. ద హోల్ క్రియేషన్ గ్రోనెత్ విత్ us. ఇక్కడున్న చెట్లు కూడా మూలుగుతూ ఉన్నాయి. నౌ ఈవెన్ దిస్ ట్రీస్ ఆర్ గ్రోనింగ్. జంతువులన్నీ మూలుగుతూ ఉన్నాయి. ఈవెన్ ద యానిమల్ వరల్డ్ ఇస్ గ్రోనింగ్. ఎందుకొరకు? వాట్ ఫర్? మానవునికి విమోచన కలిగిన తర్వాతనే వాటికి కూడా విమోచన కలుగు. దే హావ్ రిడెంప్షన్ ఓన్లీ ఆఫ్టర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. ఆదాము పాపము చేసినందువల్ల భూమి శపించబడి ఉన్నది. బికాస్ ఆఫ్ ద సిన్ ఆఫ్ ఆడమ్ ద ఎర్త్ వాస్ కర్స్డ్. నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. బికాస్ ఆఫ్ యూ ది ఎర్త్ ఇస్ కర్స్డ్. అది ముళ్ళ పొదలు కచ్చ పొదలు దాని మొలిపించను. ఇట్ విల్ బ్రింగ్ ఫోర్త్ థ్రెషర్స్ అండ్ బ్రేయర్స్ అండ్ థ్రెషర్స్. కనుక మానవుడు పాపము చేసినందు వల్ల సర్వ సృష్టి కూడా శపించబడి ఉన్నది. సో దేర్ఫోర్ బికాస్ ఆఫ్ ద డిసోబీడియన్స్ ఆఫ్ మ్యాన్ హోల్ క్రియేషన్ వాస్ కర్స్డ్. అది కూడా మూలుగుతూ ఉంది. ఇట్స్ ఆల్సో నౌ గ్రోనింగ్ ఫర్ ద డెలివరెన్స్. ఒక విమోచన రావాలి. ఇట్ ఆల్సో నీడ్స్ రిడెంప్షన్. దాని విమోచన 1000 పరిపాలనలో. సో ఇట్స్ రిడెంప్షన్ ఈజ్ ఇన్ ద మిలేనియల్ రైన్. చూడండి, నౌ లుక్ టు ద చార్ట్. ఈ 1000 పరిపాలనలో ఈ సర్వ సృష్టికి విమోచన కలుగుతుంది. ఇన్ మిలేనియల్ రైన్, ఇన్ ద థౌజండ్ ఇయర్స్ రైన్, ద హోల్ క్రియేషన్ విల్ బి సెట్ అట్ లిబర్టీ. వేయాల పరిపాలన జరగాలంటే మానవుని ఏకదేహ విమోచన కలగాలి. సో ఫర్ థౌజండ్ ఇయర్స్ రైన్ టు కమ్, ఫస్ట్లీ ఎ మ్యాన్స్ బాడీ మస్ట్ బి రిడీమ్డ్. ప్రభు రాకడలో పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత ఈ యొక్క శాపము భూమి మీద నుండి తొలగించబడుతుంది. వెన్ ద సెయింట్స్ వర్ కాల్డ్ బై ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ది కర్స్ ఇస్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఎర్త్. అందువల్ల సర్వ సృష్టి మొట్టమొదట దేవుని పరిశుద్ధుల యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తుంది. సో దేర్ఫోర్ ద హోల్ క్రియేషన్ లాంగెత్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాతనే సర్వ సృష్టి యొక్క శాపము తొలగించబడుతుంది. వన్స్ ద సెయింట్స్ ఆర్ కాట్ అప్ దెన్ ద కర్స్ ఫ్రమ్ దిస్ ఎర్త్ ఇస్ రిమూవ్డ్. ఆ 19వ వాక్యం మరి సార్ చదవండి. ప్లీజ్ రీడ్ ద 19th వర్స్ అగైన్. దేవుని కుమారుని ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తేరుచూచుచు కనిపెట్టుచున్నది. ద ఎర్నెస్ట్ ఎక్స్‌పెక్టేషన్ ఆఫ్ ద క్రియేచర్ వెయిటెడ్ ఫర్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. సర్వ సృష్టి దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. సో ద హోల్ క్రియేషన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద మ్యాన్ కైండ్. జంతువులన్నీ దేవుని బిడ్డల యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాయి. సో హోల్ ద ఎనిమల్ వరల్డ్ ఇస్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. శాపగ్రస్తమైన భూమి పరిశుద్ధుల యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈవెన్ దిస్ కర్స్డ్ ఎర్త్ ఈస్ వెయిటింగ్ ఫర్ ద రిడెంప్షన్ ఆఫ్ ద సెయింట్స్. మూలుగుతో ప్రసవ వేదన పడుతూ ఉన్నది. నౌ ఇట్ ఈస్ గ్రోనింగ్ టు బి రిడీమ్డ్. ఆ యొక్క స్త్రీ మూలుగుతో ప్రసవ వేదన పడుతూ ఉన్నది. నౌ వి సీ దిస్ ఉమెన్ విత్ ద చైల్డ్ క్రైయత్ విత్ ద పెయిన్ ఆఫ్ ట్రావెల్. ఇంకొక అద్భుతం పరలోకంలో జరుగుతున్నది. దేర్ ఇస్ అనదర్ వండర్ ఇన్ హెవెన్. 7 తలలు 10 కొమ్మలు కలిగినటువంటి ఎర్రని మహా ఘట సర్పము. వి సీ హియర్ దేర్ అపీర్డ్ అనదర్ వండర్ ఇన్ ద హెవెన్. బిహోల్డ్ ఎ గ్రేట్ రెడ్ డ్రాగన్ హావింగ్ 7 హెడ్స్ అండ్ 10 హార్న్స్. ఆ ఘట సర్పం భూమి మీద లేదు కానీ అది కూడా Now this dragon also not on the earth, it is also in the heavenly places. అంతట పరలోకమందు ఇంకొక అద్భుతము కనబడును. There appear another wonder in heaven. అదే ఎర్రని మహా ఘట సర్పము. That wonder is a great red dragon. 7 తలలు 10 కొమ్మలు కలిగినటువంటి ఎర్రని మహా ఘట సర్పము. So this great red dragon has got 7 heads and 10 horns. దాని యొక్క ఉద్దేశం ఏమిటి? What is its plan? మగశిశువును బ్రింగివేయాలి. Somehow to devour the man child. దేవుని బిడ్డలు ఎక్కడ ఉందో సాతాను కూడా అక్కడే ఉంటాడు. Wherever the children of God, there Satan too. అదో పరలోకంలో ఉంది. We see that also in the heavenly places. మనం పోరాడునది శరీరంతో కాదు. We are wrestling not with the flesh and blood. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతోను ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో పోరాడుచున్నాయి. రిజల్ట్ నాట్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్, విత్ ద ప్రిన్సిపాలిటీస్, విత్ ద పవర్స్ అండ్ ద పవర్స్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఎఫెసియన్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వాక్యం చదువు. ఎఫెసియన్ 6:10 verse please. ఏలేనగా మనం పోరాడుమని శరీరంతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతోను ఆకాశ మండల మందున దురాత్మల సమూహములతోను పోరాడుతున్నాము. For we wrestle not against flesh and blood, but against principalities, against powers, against the rulers of the darkness of this world, against spiritual wickedness in high places. 12వ వాక్యం చదివి విన్నాం ఇప్పుడు. 12th verse Ephesians 6:12. Ephesians chapter 6 verse 12. We wrestle not against flesh and blood. ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండల మందున దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. బట్ వి రెసల్ అగెన్స్ట్ ద ప్రిన్సిపాలిటీస్ అండ్ అగెన్స్ట్ ద పవర్స్ అండ్ ద రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్, అగెన్స్ట్ ద స్పిరిచువల్ వికెడ్నెస్ ఇన్ హై ప్లేసెస్. ఈ ఘట సర్పం కూడా పరలోకంలోనే ఉంది. సో దిస్
dragon also in the heavenly places. దేవుని సంఘమున దగ్గరే ఘట సర్పము కూడా నిలిచి ఉన్నది. The dragon is seen at the very place where the church of God is. మగ శిశువును బ్రింగాలి. Somehow to devour the man child. మగ శిశువునగా పూర్ణపడిన పరిశుద్ధులు. The man child typifies the sanctified saints. ప్రభువు రాకల్లో ఎత్తబడేటువంటి పరిశుద్ధులు. In other words, the saints of God are going to be caught up at the coming of the Lord. మర్త్యమైన శరీరము మహిమగలిగిన శరీరముగా మార్చు. So this veil body going to be a glorious body. మట్టి శరీరము మహిమ కలిగిన శరీరముగా మార్చబడింది. So the earthly body is going to be like a glorious body. మగ శిశువు అని చెప్పబడింది. It is mentioned as man child. Man child అంటే ఏమని అర్థం? What is the meaning of man child? Male child అంటారు కానీ man child అని ఎవరు అంటారు? Generally children are called male child. మీకు ఏ పాప పుట్టిందంటే మేల్ చైల్డ్ అంటారు. So when you ask which child you got, then they say male child. కానీ మ్యాన్ చైల్డ్ అని ఎవరు అంటారు? But no one say man child. రెండు అర్థాలు ఉన్నాయి. It has got two meanings. Man అంటే క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదిగినటువంటి పరిశుద్ధులు. Man means the saints of God who has grown to the very perfection of Christ. Child అంటే పసిపిల్లల స్వభావం కలిగినటువంటి వారు. Child means at the same time they have got the character of the little children. మీరు మార్పునంది పసిపిల్లల వలె కాకుంటే పరలోక రాజ్యమును వారసులు కారు అని ప్రభు చెప్పి ఉన్నారు. Unless you be not converted and like unto these little children, you cannot be part of the kingdom of God. అదే సమయముగా సంపూర్ణ పురుషులుగా ఎదగాలి. At the same time you must grow to be a perfect man. తెలుగులో ఒక సామెత ఉంది. ఇన్ తెలుగు దేర్ ఇస్ ఎ ప్రోవర్బ్, సంపూర్ణమైన పురుషుడు సగము పసివాడు అని. ద పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ ఎ హాఫ్ చైల్డ్. పరిపూర్ణమైన మనుషుడు పసిపిల్లల వాడే వాళ్ళు ఉంటాడు. సో ద పర్ఫెక్ట్ మ్యాన్ ఈజ్ లైక్ ఎ హాఫ్ ఇన్ఫెంట్. పసిపిల్లల స్వభావం కలిగి ఉంటాడు. దే విల్ హ్యావ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎన్ ఇన్ఫెంట్. అందుకే మ్యాన్ చైల్డ్ అని చెప్పండి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ మెన్షన్ హియర్ మ్యాన్ చైల్డ్. మగ శిశువు man child. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదిగినటువంటి పరిశుద్ధులు. ద వన్ దట్ గ్రోన్ టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. పసిపిల్ల వలె స్వభావం కలిగినటువంటి. ద సేమ్ టైమ్ ఇన్ ద క్యారెక్టర్ ఈస్ లైక్ ఎ స్మాల్ చైల్డ్. అటువంటి పూర్ణపడిన పరిశుద్ధులు మాత్రమే దేవుని ఎందుకును ఆయనకి సింహాసనం ఎందుకు ఎత్తబడి ఉన్నారు. సచ్ ఎ పర్ఫెక్టెడ్ సైన్స్ ఓన్లీ విల్ బి కోర్ అప్ టు హిస్ థ్రోన్ అండ్ అన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. చదవండి ఐదో వాక్యం. ప్లీజ్ రీడ్ 12:5. రెవల్యూషన్ 12:5 రీడ్ అగైన్. And she brought forth a man child who was to rule all nations with a rod of iron, and a child was caught up unto God and to his throne. Samasya janamulane nilipidannavato yelanayilla oka maga sisu nama kalaga ama sisu devuni yettukuno ayana singhasanam yettukuno konipabadenu. పరిశుద్ధులు ఎత్తబడేటువంటి విషయం ఇక్కడ వ్రాయబడి. ఇట్ ఈస్ మెన్షన్ కన్సర్నింగ్ ద రిసరెక్షన్ ఆఫ్ ద సెయింట్స్. ఈ లోకములో నాలుగు ప్రాముఖ్యమైనటువంటి దినాలను గుర్తించబడ్డాయి. సో ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ ఫోర్ ప్రామినెంట్ డేస్ ఐడెంటిఫైడ్. ఫస్ట్ గ్రేటెస్ట్ డే ఇస్ మొట్టమొదటి గొప్ప దినము. ఫస్ట్ గ్రేటెస్ట్ డే ప్రభు యొక్క రెండవ రాకడ. ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్. రెండవ గొప్ప దినము. సెకండ్ గ్రేటెస్ట్ డే ప్రభు యొక్క పునరుద్ధానం. The resurrection of our Lord Jesus Christ. మూడవ గొప్ప దినము. Third greatest day. సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణం. The death on cross of our Lord Jesus Christ. నాలుగవ గొప్ప దినము. బెత్లెహేములో క్రీస్తు యొక్క జన్మం. The fourth greatest day is the birth of Christ in Bethlehem. లోకములో నాలుగు విధమైన గొప్ప దినాలుగా నిర్ణయించబడ్డాయి. సో దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ గ్రేటెస్ట్ డేస్ ఇన్ దిస్ వరల్డ్. మొట్టమొదటి గొప్ప దినము ప్రభు యొక్క రాకడ. ఫస్ట్ గ్రేటెస్ట్ డే ఇస్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. రెండవ గొప్ప దినము ప్రభు యొక్క పునరుద్ధాన దినం. సెకండ్ గ్రేటెస్ట్ డే ఇస్ ద డే దట్ ద లార్డ్ వాస్ రిసరెక్టెడ్ ఫ్రమ్ డెత్. మూడవ గొప్ప దినము క్రీస్తు యొక్క సిలువ మరణము. థర్డ్ గ్రేట్ డే ఇస్ ద డే అవర్ లార్డ్ డైడ్ ఫర్ అస్ ఆన్ ద క్రాస్. నాలుగవ గొప్ప దినము బెత్లెహేములో క్రీస్తు యొక్క జన్మం. ఫోర్త్ గ్రేట్ డే ఇస్ ద డే దట్ ద లార్డ్ బోర్న్ ఫర్ us ఇన్ బెత్లెహేమ్. మూడు గొప్ప దినాలు గతించిపోయాయి. ఆల్ ద త్రీ గ్రేట్ డేస్ ప్యాస్డ్ అవే. క్రీస్తు యొక్క పునరుద్ధాన దినము గతించిపోయినది. ద డే ఆఫ్ ద రిసరెక్షన్ డే ఆఫ్ క్రైస్ట్ వాస్ ప్యాస్డ్. క్రీస్తు యొక్క సిలువ మరణ దినము గతించిపోయినది. ద డే దట్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ ఆల్సో ప్యాస్డ్. క్రీస్తు యొక్క జన్మదినము గతించిపోయినది. ఈవెన్ ద వెరీ బర్త్ డే ఆఫ్ క్రైస్ట్ ఆల్సో ప్యాస్డ్ అవే. ఒకే ఒక దినము నిలిచి ఉన్నది. నౌ ఓన్లీ వన్ డే రిమైనెడ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ దినము. ద డే ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనందరము ఆ గొప్ప దినము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. ఓ ఈగర్లీ ఆర్డెంట్లీ వెయిటింగ్ ఫర్ ద గ్రేట్ డే. హల్లెలూయా. ఈ యొక్క మగ శిశువు దేవుని ఎందుకును ఆయన
సింహాసనము యందుకు ఎత్తబడినది. దిస్ మ్యాన్ చైల్డ్ వాస్ కాల్డ్ అప్ అన్టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్. మనమందరము ఆ మగ శిశువుల ఉన్నట్లయితే మనం ఎంత గొప్ప ధన్య జనాంగము. హౌ బ్లెస్డ్ వి ఆర్ ఇఫ్ వి ఆర్ ఆల్సో టు బి టర్న్డ్ యాస్ దట్ మ్యాన్ చైల్డ్. ఆ మగ శిశువుల లేకుంటే మనకంటే శాపగ్రస్తమైన జనాంగము లోకములో లేనేలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ ఇన్ యాస్ దట్ మ్యాన్ చైల్డ్ నన్ మోర్ కర్స్డ్ దాన్ యు ఇన్ దిస్ వరల్డ్. ప్రభు రాకడ ఎత్తబడకపోతే మనకంటే దౌర్భాగ్యమైన జనాంగము ఈ లోకములో లేదే లేరు. ఇఫ్ వన్ వాస్ నాట్ కాట్ అప్ ఇన్ ఎ కలర్డ్ కమెట్ ఈస్ మోర్ రిచర్ దెన్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభురాజు ప్రియులారా మనం ఆ మగ శిశువులో ఉండాలి. డియర్లీ బిలవ్డ్ వీ షుడ్ బి సీన్ ఇన్ దట్ మ్యాన్ చైల్డ్. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదగాలి. వీ షుడ్ గ్రో టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. అందుకే ప్రభు మనల్ని సంఘములో చేర్చి. దేర్ఫోర్ గాడ్ హస్ బ్రాట్ us into the fold of the church. ఆ స్త్రీ ఒక సంఘము. దట్ ఉమెన్ ఇస్ ఎ చర్చ్. ఆ స్త్రీ ఎత్తబడలేదు కానీ ఆమె ప్రసవించిన మగ శిశువు మాత్రమే ఎత్తబడింది. ద ఉమెన్ వాస్ నాట్ కాట్ అప్ బట్ ద చైల్డ్ వాస్ కాట్ అప్. ఆ యొక్క శిశువు 1260 దినములు అరణ్యములో పోషం పడుకు అక్కడ పారిపోయింది. నౌ వి సీ దిస్ ఉమెన్ హస్ రన్ ఇంటూ ద విల్డర్నెస్ ఫర్ 1260 డేస్. సంఘము శ్రమల కాలంలో తమ జీవితాన్ని గడుపుతుంది. ద చర్చ్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ విల్ స్పెండ్ ఇట్స్ టైమ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ ట్రిబులేషన్. ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టుగా ఆ స్త్రీ అరణ్యములో ఆమె ఉంచబడి కొనుపోబడింది. నౌ వి సీ యాజ్ వి రెడ్ ఇన్ ద రివలేషన్ 12 చాప్టర్ దిస్ ఉమెన్ వాస్ క్యారీడ్ ఇన్ టు ద విల్డర్నెస్. ఆరవ వాక్యం 6th verse please. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషింపవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచించెను. అండ్ ద ఉమెన్ ఫ్లడ్ ఇన్ టు ద విల్డర్నెస్ వేర్ షి హాడ్ ద ప్లేస్ ప్రిపేర్డ్ ఆఫ్ గాడ్ దట్ దే షుడ్ ఫీడ్ హర్ దేర్ 1260 డేస్. 1260 సిలువలో ప్రభువాడు యేసుక్రీస్తు యొక్క మరణం. ద డెత్ ఆన్ క్రాస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నాలుగవ గొప్ప దినము బెత్లెహేములో క్రీస్తు యొక్క జన్మం. ద ఫోర్త్ గ్రేటెస్ట్ డే ఈస్ ద బర్త్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ బెత్లెహేమ్. లోకములో నాలుగు విధమైన గొప్ప దినాలుగా నిర్ణయించబడ్డాయి. సో దీస్ ఫోర్ ఆర్ ద ఫోర్ గ్రేటెస్ట్ డేస్ ఇన్ దిస్ వరల్డ్. మొట్టమొదటి గొప్ప దినము ప్రభు యొక్క రాకడ. ఫస్ట్ గ్రేటెస్ట్ డే ఇస్ ద కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్. రెండవ గొప్ప దినము ప్రభు యొక్క పునరుద్ధాన దినం. సెకండ్ గ్రేటెస్ట్ డే ఈస్ ద డే దట్ ద లార్డ్ వాస్ రిజరెక్టెడ్ ఫ్రమ్ డెత్. మూడవ గొప్ప దినము క్రీస్తు యొక్క సిలువ మరణము. థర్డ్ గ్రేట్ డే ఈస్ ద డే అవర్ లార్డ్ డైడ్ ఫర్ us on the cross. నాలుగవ గొప్ప దినము బెత్లెహేములో క్రీస్తు యొక్క జన్మం. ఫోర్త్ గ్రేట్ డే ఇస్ ద డే దట్ ద లార్డ్ బోర్న్ ఫర్ us in బెత్లెహేమ్. మూడు గొప్ప దినాలు గతించిపోయాయి. ఆల్ ద త్రీ గ్రేట్ డేస్ ప్యాస్డ్ అవే. క్రీస్తు యొక్క పునరుద్ధాన దినము గతించిపోయింది. ద డే ఆఫ్ ద రిజరెక్షన్ డే ఆఫ్ క్రైస్ట్ వాస్ ప్యాస్డ్. క్రీస్తు యొక్క సిలువ మరణ దినము గతించిపోయింది. ద డే దట్ క్రైస్ట్ వాస్ క్రూసిఫైడ్ ఆల్సో ప్యాస్డ్. క్రీస్తు యొక్క జన్మదినము గతించిపోయినది. ఈవెన్ ద వెరీ బర్త్ డే ఆఫ్ క్రైస్ట్ ఆల్సో ప్యాస్డ్ అవే. ఒకే ఒక దినము నిలిచి ఉన్నది. నౌ ఓన్లీ వన్ డే రిమైనెడ్. ప్రభువాడు యేసుక్రీస్తు యొక్క రాకడ దినము. ద డే ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనందరము ఆ గొప్ప దినము కొరకు ఎదురుచూస్తూ ఉన్నాం. ఓహ్ హీ ఓన్లీ ఆర్డెంట్లీ వెయిటింగ్ ఫర్ ద గ్రేట్ డే. హల్లెలూయా. సింహాసనం ఎందుకు ఎత్తబడి ఉన్నది. దిస్ మ్యాన్ చైల్డ్ వాస్ కాల్డ్ అప్ అన్టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్. మనమందరము ఆ మగ శిశువులో ఉన్నట్లయితే మనం ఎంత గొప్ప ధన్య జనాంగము. హౌ బ్లెస్డ్ వి ఆర్ ఇఫ్ వి ఆర్ ఆల్సో టు బి టర్న్డ్ యాస్ దట్ మ్యాన్ చైల్డ్. ఆ మగ శిశువులో లేకుంటే మనకంటే శాపగ్రస్తమైన జనాంగము లోకములో లేనేలేదు. ఇఫ్ యు ఆర్ నాట్ సీన్ ఇన్ యాస్ దట్ మ్యాన్ చైల్డ్ నన్ మోర్ కర్స్డ్ దాన్ యు ఇన్ దిస్ వరల్డ్. ప్రభు రాకడ ఎత్తబడకపోతే మనకంటే దౌర్భాగ్యమైన జనాంగము ఈ లోకములో లేదే లేరు. ఇఫ్ వన్ వాస్ నాట్ కాట్ అప్ ఇన్ ఎ కలర్డ్ కమెట్ ఈస్ మోర్ రిచర్ దెన్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభురాజు ప్రియులారా మనం ఆ మగ శిశువులో ఉండాలి. డియర్లీ బిలవ్డ్ వీ షుడ్ బి సీన్ ఇన్ దట్ మ్యాన్ చైల్డ్. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదగాలి. వీ షుడ్ గ్రో టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్. అందుకే ప్రభు మనల్ని సంఘములో చేర్చి. దేర్ఫోర్ గాడ్ హస్ బ్రాట్ us into the fold of the church. ఆ స్త్రీ ఒక సంఘము. దట్ ఉమెన్ ఇస్ ఎ చర్చ్. ఆ స్త్రీ ఎత్తబడలేదు కానీ ఆమె ప్రసవించిన మగ శిశువు మాత్రమే ఎత్తబడింది. ద ఉమెన్ వాస్ నాట్ కాట్ అప్ బట్ ద చైల్డ్ వాస్ కాట్ అప్. ఆ యొక్క శిశువు 1260 దినములు అరణ్యములో పోషం పడుకు అక్కడ పారిపోయింది. నౌ వి సీ దిస్ ఉమెన్ హస్ రన్ ఇన్ టు ద విల్డర్నెస్ ఫర్ 1260 డేస్. చేయి విడబడినటువంటి సంఘము
శ్రమల కాలంలో తన జీవితాన్ని గడుపుతుంది. The church that was left behind will spend its time in the period of tribulation. ప్రకటన గ్రంథంలో మనం చదివినట్టుగా ఆ స్త్రీ అరణ్యములో ఆమె ఉంచబడి కొనుపోబడింది. Now we see, as we read in the Revelation 12th chapter, this woman was carried into the wilderness. ఆరవ వాక్యం. Sixth verse, please. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చటి వారు 1260 దినములు ఆమెను పోషింపవల్లని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచేయించెను. And the woman fled into the wilderness, where she had the place prepared of God, that they should feed her there 1260 days. 1260 days. భాగిస్తే నెలలు వస్తుంది. సో ఇఫ్ యూ డివైడ్ బై 30, వీల్ గెట్ మంత్స్. దాన్ని 12 భాగిస్తే 3.5 సంవత్సరం వస్తుంది. సో డివైడెడ్ బై 12, యూ విల్ గెట్ 3.5 ఇయర్స్. చేయబడిన సంఘము 3.5 సంవత్సరములు శ్రమల కాలములో గడుపుతుంది. ద చర్చ్ దట్ వాస్ లెఫ్ట్ బిహైండ్ హస్ టు గో ఇన్ ద ట్రిబులేషన్ ఫర్ 3.5 ఇయర్స్. అంత్యక్రీస్తు వచ్చి ఆయక సంఘాన్ని, చేయబడిన సంఘాన్ని హింసిస్తాడు. ద యాంటీక్రైస్ట్ విల్ గివ్ పర్సిక్యూషన్ ఫర్ ద లెఫ్ట్ బిహైండ్ చర్చ్. ఈ యొక్క స్త్రీని హింసించడకు అంత్యక్రీస్తు తన నోటిలో నుండి జల ప్రవాహాన్ని పంపిస్తాడు. నౌ వి సీ ద యాంటీక్రైస్ట్ హస్ డెలివర్డ్ వాటర్ ఫ్రమ్ హిస్ మౌత్ టు డిస్ట్రాయ్ ది Fifteenth verse, we see the multitude are compared to the water. Mariya dutu naatu yagu cheppina aa yesu kuchina chota nivu chusina janamulo prajalanu janasamuhamulanu janamulanu aya bhashalo maatladuvarani soochinchunu. And he said unto me, the waters which thou sawest, where the world sitteth, are peoples and multitudes and nations and tongues. Aa janamulu prajalu janasamuhamulu janamulu ఆయా భాషల మాట్లాడే వారిని సూచిస్తుంది. సో నౌ దిస్ వాటర్ టిపిఫైస్ ద పీపుల్, మల్టిట్యూడ్, నేషన్స్ అండ్ టంగ్స్. ఇప్పుడు ఆ ఘట సర్పం నోటితో నుండి జల ప్రవాహమును ఆమె మీద కుమ్మరించి ఉన్నది. నౌ వి సీ దిస్ డ్రాగన్ హస్ డెలివర్డ్ గ్రేట్ వాటర్ టు పెరిషర్. కానీ భూమి దానికి సహాయం చేసి ఆ నీటిని మింగివేసింది. బట్ వి సీ ద ఎర్త్ ఓపెన్ హర్ మౌత్ అండ్ స్వాలోడ్ అప్ ఆల్ ద వాటర్. 12వ అధ్యాయం 15వ వాక్యం. 15 ప్లీజ్. కావున స్త్రీ ప్రవాహములకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోటి నుండి నీరు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగట్టును గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మింగివేసెను. అండ్ ద సర్పెంట్ కాస్ట్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ వాటర్ యాజ్ అ ఫ్లడ్ ఆఫ్టర్ ద ఉమెన్ దట్ హి మైట్ కాజ్ హర్ టు బి క్యారీడ్ అవే ఆఫ్ ద ఫ్లడ్. అండ్ ఎర్త్ హెల్ప్డ్ ద ఉమెన్ అండ్ ఎర్త్ ఓపెన్ హర్ మౌత్ అండ్ స్వాలోడ్ అప్ ద ఫ్లడ్ విచ్ ద డ్రాగన్ కాస్ట్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్. ఘట సర్పము అనగా ఒక మనిషిడు అంటే క్రీస్తు. This great red dragon is a person called Antichrist. Jala pravaham pampustunnadu. Now he delivered great water from his mouth. Sei vidubana sanghanni himsinchadaniki aneka mandi prajalu rechagotti pampustunnadu. In other words, he sends many people against the left behind church. Jala pravahal, great waters, neeru anaga janamulu jala pravahalu samuhanni suchinchudu. So water means multitude, people and nations. Bhumi sahayam cheyataku baddalai ఆ జల ప్రవాహాన్ని మింగివేసి. నౌ వి సీ ద ఎర్త్ ఓపెన్ హర్ మౌత్ అండ్ స్వాలోడ్ అప్ దట్ ఫ్లడ్ వాటర్. 14వ వాక్యములో ఒక కాలమును అర్ధకాలము పోషించబడును. నౌ ఇన్ ద 12:14 వి సీ హియర్ 3.5 ఇయర్స్ ఇట్ ఇస్ మెన్షన్డ్ యాస్ అ టైమ్ టైమ్స్ అండ్ హాఫ్ టైమ్ షి వాస్ టేకెన్ కేర్. కాలము, కాలములు, అర్ధకాలం. నౌ టైమ్, టైమ్స్ అండ్ హాఫ్ టైమ్. కాలం అంటే సంవత్సరం. టైమ్ మీన్స్ 1 ఇయర్. కాలములు అంటే 2 సంవత్సరాలు. టైమ్స్ మీన్స్ 2 ఇయర్స్. అర్ధకాలం అంటే 6 నెలలు. హాఫ్ టైమ్స్ మీన్స్ 6 మంత్స్. కాలం అంటే సంవత్సరము, కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు. సో టైమ్ మీన్స్ 1 ఇయర్, టైమ్స్ మీన్స్ 2 ఇయర్స్, హాఫ్ టైమ్ మీన్స్ హాఫ్ ఇయర్. అనగా 3.5 సంవత్సరములు ఆమెకు శ్రమలు కలుగుతుంది చేయబడిన సంఘం. సో ద లెఫ్ట్ బిహైండ్ చర్చ్ వాస్ ట్రిబ్యులేషన్ హస్ ట్రిబ్యులేషన్ ఫర్ 3.5 ఇయర్స్. అంత్యక్రీస్తు 666 ముద్ర తీసుకొని వారిని హింసించడం ప్రారంభిస్తాడు. ద యాంటీ క్రైస్ట్ విల్ స్టార్ట్ ట్రబ్లింగ్ దెం విత్ ద సీల్ ఆఫ్ 666. చూడండి, నౌ లుక్ హియర్.
బట్టి మొదటి 3.5 సంవత్సరములు సమక ఆరాధన గురించి చూపించురు. It shows the sufferings or the tribulation of first 3.5 years. First 3.5 years tribulation. ఇక్కడ గుర్రాలు ఉన్నాయి. ఇక్కడ ఘటసర్పము అనేక దేవదూతలు వాటి గురించి రేపటి దినం మనం నేర్చుకుందాం. Tomorrow we will learn concerning the pictures you are seeing here. ఈ దినము ఈ సంఘాన్ని గురించి మాత్రమే నేర్చుకుందాం. Today let us learn about the resurrected church. నిజముగా 7 సంవత్సరములు సమకాలం. There is a tribulation period meant for 7 long years. అది రెండు భాగాలుగా విభజించబడింది. It was divided into 2 parts. మొదటి 3.5 సంవత్సరములు సాధారణమైన శ్రమకాలం. First 3.5 years is called general tribulation. అది చేయి విడబడిన సంఘానికి శ్రమలు. So during that time the left behind church will be tribulated. అది అంత్యక్రీస్తు ద్వారా కలిగేటువంటి శ్రమలు. So these tribulation is through the antichrist. రెండవ 3.5 సంవత్సరము మహా శ్రమకాలం అని చెప్పబడింది. Second 3.5 years period is called the great tribulation. అది యూదులు కలిగే శ్రమలు. During that time Jews will be troubled. శ్రమల కాలాల గురించి రేపు నేర్చుకుందాం. టుమారో వి లెర్న్ కన్సర్నింగ్ దిస్ ట్రిబులేషన్ అండ్ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. ఈ దినము ఆ స్త్రీని గురించి నేర్చుకుందాం. టుడే లెట్ us లెర్న్ అబౌట్ దిస్ వన్. ఆ స్త్రీ నూతన నిబంధన సంఘము. దిస్ ఉమెన్ ఈజ్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్. ఆ స్త్రీలో నుండి ప్రసవించబడినటువంటి ఆ శిశువు పూర్ణపడిన పరిశుద్ధులు. సో ద మ్యాన్ చైల్డ్ బిగోటెన్ బై దిస్ ఉమెన్ or the new testament sanctified church. ఆ శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనము యొద్దకు ఎత్తబడ్డాడు. Now we see the child was caught up unto God and to his throne. ఆ స్త్రీ చేయబడింది. This woman is left behind. ఆ అనుకున్నది ప్రభు రాకలే నేను కూడా ఎత్తబడతానేమో. This woman perhaps thought I will also be caught up when the Lord appears. సంఘమంతా ఎత్తబడుతుందని అందరి యొక్క అభిప్రాయం. Many are thinking that all will be caught up when Lord appears. పూర్ణపడిన పరిశుద్ధులు మాత్రమే ఎత్తబడతారు. Only the perfected saints shall be caught up. మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మ పొంది అపోస్తల బోధలోను సహవాసములోను రొట్టె విరిచిన ఎందును ప్రార్థన చేయడం ఎందును ఎడతెక్కున్న వారు మాత్రమే ఎత్తబడతారు. దే దట్ రిసీవ్ రిపెంటెన్స్ ఫర్ ఎ బాప్టిజం హోలీ స్పిరిట్ అండ్ స్టెడ్ ఫాస్ట్లీ కంటిన్యూయింగ్ ఇన్ ద ఫెలోషిప్ ఇన్ ద బ్రేకింగ్ ద బ్రెడ్ అండ్ ఇన్ ద డాక్ట్రిన్ అండ్ ప్రేయర్ అటువంటి వారు మాత్రమే ఎత్తబడతారు. సచ్ పీపుల్ విల్ బి కాట్ అప్. దానికి మొదలు పెట్టి మారు మనసు. ఫస్ట్ స్టెప్ ఈజ్ రిపెంటెన్స్. రెండవదిగా నీటి బాప్తిస్మము. సెకండ్లీ దే షుడ్ రిసీవ్ ఫర్ ఎ బాప్టిజం. మూడవది అన్య భాషల గుర్తుతో పరిశుద్ధాత్మ అభిషేకం. థర్డ్లీ షుడ్ రిసీవ్ ద హోలీ గోస్ట్ విత్ ద సైన్ ఆఫ్ టంగ్స్. ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము. They should live a separated life. పరిశుద్ధుడు కలిగినటువంటి జీవితము. They should live a consecrated life. పరిశుద్ధమైన జీవితము. They should exercise a holy life. సంపూర్ణమైన జీవితము. They should exercise a faith life. అటువంటి జీవితము జీవించు వారు మాత్రమే ప్రభు రాకడ ఎత్తబడతారు. Such people only will be caught up when the Lord appears. అదే నూతన నిబంధన సంఘం. That is called the New Testament church. ఆ సంఘము కొరకు ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చిందించి ఉన్నాడు. That church only Lord has shed his precious blood. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వాక్యములో దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘము అని రాయబడింది. యాక్స్ ఆఫ్ ద అపోస్టిల్స్ చాప్టర్ 20:28 ద చర్చ్ విచ్ లార్డ్ హాస్ గాట్ ఇట్ త్రూ హిస్ ఓన్ బ్లడ్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మనల గుర్చి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండి. టేక్ హీడ్ దేర్ఫోర్ ఆన్ ద యోర్సెల్వ్స్ అండ్ ఆల్ ద ఫ్లాక్ ఓవర్ ది విచ్ ద హోలీ గోస్ట్ హావ్ మేడ్ యు ఓవర్సీయర్స్ టు ఫీడ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ హి హావ్ పర్చేస్డ్ విత్ హిస్ ఓన్ బ్లడ్. సాధారణమైనటువంటి వస్తువు ఇచ్చి ఆయన సంఘాన్ని కొనలేదు. హీ డిడ్ నాట్ పే సంథింగ్ కామన్ అండ్ పర్చేస్ ద చర్చ్. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు. ద చర్చ్ ఆఫ్ గాడ్ వాస్ పర్చేస్డ్ బై హిస్ ఓన్ బ్లడ్. అమూల్యమైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. హీ హాస్ పర్చేస్డ్ అస్ బై హిస్ ప్రెషియస్ బ్లడ్. మొదటి పేతురు 1:18-19 రాయబడినట్లుగా పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రయత్నం విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయవస్తుల చేత విమోచించబడినది కానీ నిర్దోషము నిష్కలకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడుతుందని మీరు ఎరుగుదురు కదా. ఫస్ట్ పీటర్ వి సీ హియర్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ 18:17-18 నో యు నాట్ దట్ యు ఆర్ రిడీమ్డ్ నాట్ విత్ ద కరప్టబుల్ థింగ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ బట్ యు హావ్ బీన్ రిడీమ్డ్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ యువర్ ఫాదర్స్ బట్ యు ఆర్ రిడీమ్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ద లామ్ వితౌట్ బ్లెమిష్ అండ్ వితౌట్ సిన్. మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. తన యొక్క అమూల్యమైన రక్తం ఇచ్చి
మనలను ఆయన కొని ఉన్నాడు దేర్ఫోర్ ద లార్డ్ హస్ పర్చేస్డ్ us paying his precious blood for us అది నూతన నిబంధన సంఘం దట్ ఇస్ కాల్డ్ న్యూ టెస్టమెంట్ చర్చ్ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 20వ వాక్యములో ఆయన సంఘమును గురించి పౌలు రాయిచు ఉన్నాడు సెయింట్ పాల్ రైట్ కన్సర్నింగ్ ద చర్చ్ ఇన్ ద ఎఫెసియన్స్ చాప్టర్ 1 వర్స్ 22 22nd verse please మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్నవని సంపూర్ణత యేనది and he put all things under his feet and gave him to be the head over all things to the church which is his body the fullness of him that filleth all in all సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తమును పైనే సంఘములుగా శిరస్సుగా ఆయన నియమించి ఉన్నాడు he had put all things under his feet and gave him to be the head over all things to the church ఆ సంఘము ఆయన శరీరము that church is his body సమస్తమును పూర్తిగా నింపుచున్న వాడి సంపూర్ణతయేనది so that church is the fullness of him that filleth all in all క్రీస్తు సంఘమును ప్రేమించి ఉన్నాడు the christ loved the church ఆ సంఘము కొరకు తను తాను అప్పగించుకున్నట్లుగా ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయం రాయబడింది ఎఫెసియన్స్ 6 చాప్టర్ వి సీ ఫర్ దట్ వెరీ చర్చ్ హి గేవ్ హింసెల్ఫ్ ఆయన సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతయ్యను అట్టి మరేదిని లేక పరిశుద్ధమును నిర్దోషమైన సంఘముగా తన ఎదురు నిలవబెట్టుకోవడం వల్లని దాని కొరకు తను తాను అప్పగించుకొనును హి హస్ గివెన్ హింసెల్ఫ్ ఫర్ ద చర్చ్ సో దట్ హి మే ప్రెజెంట్ అంటు హింసెల్ఫ్ హోలీ వితౌట్ ఎనీ బ్లెమిష్నెస్ అటువంటి క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను మృతయ్యను అట్టిని మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకునవల్లని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునెను క్రైస్ట్ ఆల్సో లవ్ ద చర్చ్ అండ్ గేవ్ హింసెల్ఫ్ ఫర్ ఇట్ that he might sanctify and cleanse it with the washing of water by the word that he might present it to himself a glorious church not having spot or wrinkle or any such thing but that it should be holy and without blemish notadi vandallo sangamu ati pramukhyamainatvadu in the new testament church church is of vital importance ayana shiras he is the head of the church sangamu ok shariram the church is compared as a body manushudu ఒక్కడైనప్పటికీ రెండు భాగములుగా విభజించబడుతున్నాడు man is only one man but he is divided into two parts శిరస్సు శరీరం firstly head secondly క్రీస్తు శిరస్సు సంఘము ఆయన యొక్క శరీరం క్రైస్ట్ ఈస్ ద హెడ్ బాడీ ఈస్ ది చర్చ్ శరీరములో అతి ప్రాముఖ్యమైన భాగాలన్నీ కూడా శిరస్సులోనే ఉన్నాయి సో ఆల్ ది ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ద బాడీ ఈస్ సీన్ ఇన్ ద హెడ్ ఓన్లీ నేత్రములు ఐస్ చెవులు ఇయర్స్ ముక్కు నోస్ నాలుక టంగ్ మెదడు I bring ee panchendriyalanni sirasulone unnai all the five senses are seen in the head only ee shariram poshinchabadalante sirasu tappakunda kavali so this body to be nourished the body the head is essential mukkito gali pilchukoni shariramulku andinchuchuradi which it will breathe from the nose and give to the body notito aaharamu paadiyu teeskoni shariramulku andinchuchuradi so with the mouth it taketh food and water and giveth to the body sangamu poshinchabadalante adi christu dwarane poshinchabadali in the like manner the bodies to the church to be fed or nourished through body through head only notito aaharam teeskokunte shariramu balahina padipothundi supposing you don't take food with the mouth your body become weak ee ముక్కుతో గాలి పీల్చుకోకుంటే శరీరము జీవించలేదు సో ఇఫ్ యూ డజంట్ బ్రీత్ విత్ యువర్ నోస్ యువర్ బాడీ విల్ బి డెడ్ కనుక ఈ శరీరము పోషించబడాలంటే శిరస్సు అత్యవసరమైనది సో దేర్ఫోర్ ఫర్ యువర్ బాడీ టు బి నరిష్డ్ యువర్ హెడ్ ఇస్ ఎసెన్షియల్ క్రీస్తు యేసయ్య శిరస్సు అయినాడు ద క్రైస్ట్ ఇస్ ద వెరీ హెడ్ ఈ శరీరము ఆయన యొక్క సంఘము సో దిస్ బాడీ ఇస్ హిస్ చర్చ్ ఆ యొక్క శరీరము క్రీస్తు ద్వారానే పోషించబడుతూ ఉన్నది సో దిస్ బాడీ ఈస్ నరిష్డ్ త్రూ క్రైస్ట్ ఓన్లీ శరీరము లేకుండా శిరస్సు లేదు శిరస్సు లేకుండా శరీరము లేదు సో వితౌట్ బాడీ నో హెడ్ అండ్ నో హెడ్ వితౌట్ బాడీ ఈ శిరస్సు పరిమాణమునకు శరీరము కూడా ఎదగవలసి ఉంది సో దిస్ టు ద వెరీ మెషర్ ఆఫ్ ద హెడ్ ద బాడీ షుడ్ ఆల్సో గ్రో క్రీస్తు సంపూర్ణతకు సంఘము కూడా ఎదగవాలి సో దేర్ఫోర్ ద చర్చ్ ఆల్సో మస్ట్ గ్రో టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ కొంతమంది చూడండి శిరస్సు మాత్రం ఎత్తుంటుంది మనిషి మాత్రం ఒక్క అడుగు రెండు అడుగులు ఉంటాయి సీ సమ్ చిల్డ్రన్ దేర్ విల్ బి బాడీ విల్ నాట్ గ్రో ఇట్ బి వన్ ఫీట్ ఓన్లీ బట్ ద హెడ్ విల్ బి గ్రోయింగ్ ఫుల్లీ నేను ఒక పర్యాయ వీధిలో వెళుతుంటే ఒక పసిపాప ఒక ముసలివాడిని ఒడిలో పెట్టుకోను సో వెన్ ఐ వాస్ పాసింగ్ బై ఇన్ ద స్ట్రీట్ వన్ డే ఐ సీ వన్ లిటిల్ చైల్డ్ వాస్ క్యారీయింగ్ వన్ బాయ్ వన్ మ్యాన్ తల చాలా పెద్దదిగా ఉంది హెడ్ ఈస్ వెరీ బిగ్ వెంట్రుకలన్నీ కూడా
రాలిపోయి మిగిలినవన్నీ తెల్లగా కనబడుతున్నాయి. సో హెడ్ ఈస్ ఆల్ నౌ ఫుల్లీ గ్రే హెయిర్ ఆర్ ఇట్ ఈస్ వైట్ బాల్డ్ హెడ్ బాల్డ్ హెడ్ తల మాత్రం పెద్దదిగా ఉంది. హెడ్ ఈస్ వెరీ బిగ్ శరీరం మాత్రం ఒక అడుగే ఉంది. బాడీ ఈస్ ఓన్లీ వన్ ఫుట్. ఇది ఎవరమ్మా అంటే మా తాతగారు అంట. వెన్ ఐ ఆస్క్ హర్ హీ సేస్ హీస్ మై గ్రాండ్ ఫాదర్. వాళ్ళ తాత తమ్ముడేమో బేబీ హీస్ గ్రాండ్ ఫాదర్స్ బ్రదర్. శిరస్సు ఎదిగింది కానీ శరీరం ఎదగలేదు. హెడ్ ఈస్ గ్రోయింగ్ బట్ బాడీ డిడ్ నాట్ గ్రో. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు మనం ఎదగాలి. సో వీ మస్ట్ గ్రో టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడే ఆయన రాకడకు మనం ఎత్తబడగలం. దెన్ ఓన్లీ వీ కెన్ బి కాట్ అప్ విత్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. అందుకే దేవుడు సంఘములో ఐదు విధములైనటువంటి సేవకులు ఆయన నియమించి ఉన్నారు. సో దేర్ఫోర్ గాడ్ అపాయింటెడ్ ఫైవ్ ఆఫీసర్స్ ఇన్ ద చర్చ్. ఎఫెసీయులు రాసిన పత్రికలో ఈ యొక్క ఐదు విధములైన పరిచారకుల గురించి రాయబడి ఉన్నది. సో ఇన్ ద బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ వీ కెన్ సీ కన్సర్నింగ్ దిస్ ఫైవ్ ఆఫీసర్స్. ఎఫెసీయులు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వాక్యం నుంచి చదవండి. పదకొండవ వాక్యం నుండి ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 11 నాలుగు పదకొండు నుండి పదమూడు వరకు 11-13 మనమందరము విశ్వాసం విషయంలోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగవరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలా నియమించను పరిశుద్ధులు సంపూర్ణులగినట్లు క్రీస్తు శరీరము క్షమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగాను కొందరిని ప్రవక్తలుగాను కొందరిని స్వార్థకులుగాను కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను. And he gave some apostles and some prophets and some evangelists and some pastors and teachers for the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ, till we all come in the unity of the faith and of the knowledge of the Son of God unto a perfect man, unto the measure of the stature of the fullness of Christ. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయములోను ఏకత్వం పొందాలి. We should all come to the oneness in the fellowship and in the knowledge. సంపూర్ణ పురుషులమగవనకు అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు కలవారముగా మారుటకు. దట్ మీన్స్ వీ షుడ్ గో టు బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్ అండ్ టు ది వెరీ మెజర్ అండ్ స్టాచ్యూర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఒక పసిబిడ్డను ప్రసవిస్తే చాలదు. ఇట్ ఈస్ నాట్ సఫిషియంట్ జస్ట్ యు బిగట్ ఎ చైల్డ్. ఆ బిడ్డను తండ్రి సారూపం వరకు పెంచాలి. నౌ దిస్ చైల్డ్ షుడ్ బి గ్రోన్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. ఆ బిడ్డ తండ్రి వలె ఎదగాలి. దిస్ చైల్డ్ షుడ్ గ్రో లైక్ ఫాదర్. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారుగా మారుటకు ఐదు విధములైన పరిచారకులు సంఘములో నియమించి ఉన్నారు. సో దట్ దిస్ చైల్డ్ మే గ్రో టు ద వెరీ మెజర్ ఆఫ్ స్టాచ్యూర్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఫైవ్ ఆఫీసర్స్ ఆర్ అపాయింటెడ్ ఇన్ ద చర్చ్. అపోస్తలులు, ఫస్ట్లీ దే ఆర్ కాల్డ్ పాస్టర్స్, ప్రవక్తలు, ప్రాఫిట్స్, స్వార్థికులు, ఇవాంజలిస్ట్, కాపర్లు, పాస్టర్స్, ఉపదేశకులు, టీచర్స్. ఈ ఐదు విధములైనటువంటి పరిచారకుల ద్వారా సంఘము అభివృద్ధి పొందుతుంది. సో త్రూ దీస్ ఫైవ్ ఆఫీసర్స్ ద చర్చ్ ఈస్ బీయింగ్ గ్రోయింగ్. మన చేతిలో ఐదు వేళ్ళు ఉన్న విధంగా, యాజ్ వీ హావ్ ఫైవ్ ఫింగర్స్ ఇన్ అవర్ హ్యాండ్, అదే విధముగా సంఘములో ఐదు విధములైన పరిచారకులు కావాలి. ఇన్ ది లైక్ మేనర్ వీ నీడ్ ఫైవ్ ఆఫీసర్స్ ఇన్ ద చర్చ్. మొట్టమొదటిగా అపోస్తలులు, ఫస్ట్లీ దే ఆర్ కాల్డ్ పాస్టర్స్. అపోస్తలుడు అనగా పంపబడిన వాడు. పాస్టర్ మీన్స్ ద వన్ సెంట్. ప్రభువు యేసు కూడా ఒక అపోస్తలుడే. లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో వాస్ ఎ పాస్టర్. తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన ఈ లోకంలోనికి పంపబడి ఉన్నాడు. హి వాస్ సెంట్ ఇంటు దిస్ వరల్డ్ బై ద ఫాదర్. రెండవదిగా ప్రవక్తలు ఉండాలి. సెకండ్లీ వీ షుడ్ హావ్ ప్రాఫిట్స్. స్వార్థకులు కూడా ఉండాలి. దేర్ షుడ్ బి ఎవాంజెలిస్ట్. కాపర్లు ఉండాలి. ఆల్సో దేర్ షుడ్ బి ప్రవక్తలు ఉండాలి. ఆల్సో టీచర్స్. ఎందుకు? వాట్ ఫర్? రెండు విషయాలు జరగాలి. టూ థింగ్స్ షుడ్ హ్యాపెన్. మనమందరము విశ్వాస విషయంలోను, టిల్ వి ఆల్ కమ్ ఇన్ టు ద యూనిటీ ఆఫ్ ఫెయిత్, దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వం పొందాలి. అండ్ ఆన్ టు ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ వి షుడ్ కమ్ టు వన్నెస్. విశ్వాసము, అందరి విశ్వాసం ఒకటిగా ఉండాలి. ఆల్ ఫెయిత్ షుడ్ బి ఆఫ్ సేమ్ యూనిటీ. విశ్వాసములో అనేకాలు ఉన్నాయి. దేర్ ఆర్ మెనీ డైవర్స్ ఫెయిత్స్. అల్ప విశ్వాసము, లిటిల్ ఫెయిత్, ఆవగింజంత విశ్వాసము, లిటిల్ ఫెయిత్ ఆఫ్ ఎ మస్టర్డ్ సీడ్, బలహీనమైన విశ్వాసము, వీక్ ఫెయిత్, బలమైన విశ్వాసము, స్ట్రాంగ్ ఫెయిత్, అల్ప విశ్వాసము, లిటిల్ ఫెయిత్, అతి పరిశుద్ధ విశ్వాసం, మోస్ట్ హోలీ ఫెయిత్. పేతురు నీళ్ళలో మునిగిపోయినప్పుడు ప్రభు అల్ప విశ్వాసి అన్నాడు. When Peter was drowning in the water, Jesus called him, say, oh, of little faith. అవిశ్వాసి అని పిలవలేదు. He did not call him faithless. కానీ అల్పమైన విశ్వాసం. He had faith, but little faith. అబ్రహాముని గురించి రాయబడినప్పుడు ఆయన విశ్వాసమందు బలహీనుడు కాక బలము పొందెను అని రాయబడింది. కన్సర్నింగ్ అబ్రహాం ఇట్ ఇస్ మెన్షన్ హీ హస్ నాట్ గాన్ వీక్ ఇన్ ఫెయిత్, బట్ హీ వాస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. నాట్ వీక్ ఇన్ ఫెయిత్, స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, నాట్ వీక్. చూడండి,
విశ్వాసమందు బలహీనుడు కాక విశ్వాసమందు బలం పొందెను. హి ఇస్ నాట్ వీక్ ఇన్ ఫెయిత్ బట్ హి వాస్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. అంటే బలహీనమైన విశ్వాసం ఒకటుంది, బలమైన విశ్వాసం ఒకటుంది. దట్ మీన్స్ దేర్ ఇస్ ఎ వీక్ ఫెయిత్ అట్ ద సేమ్ టైం స్ట్రాంగ్ ఫెయిత్. అల్ప విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది. దేర్ ఇస్ ఆల్సో లిటిల్ ఫెయిత్ అండ్ నో ఫెయిత్. ఆలోచించినంత విశ్వాసం ఉన్నది. Faith of a mustard seed, అతి పరిశుద్ధమైన విశ్వాసం. Most holy faith. యూదా పత్రికలో ఈ అతి పరిశుద్ధమైన విశ్వాసాన్ని గురించి వ్రాయబడింది. In book of Jude it is mentioned concerning the most holy faith. 20వ వాక్యం చూడండి. 20th verse please. ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దానిమీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు. చాలు. But he, beloved, building up yourselves on your most holy faith. Building up yourself on the most holy faith. So, beloved, building up yourself on the most holy faith. మీరు విశ్వసించున అతి పరిశుద్ధమైన దారి మీద కట్టుకొనుచు. So, in building up yourself on your most holy faith. మనందరి విశ్వాసము అతి పరిశుద్ధమైన విశ్వాసంగా మారాలి. So, all our faith should come to unity of the most holy faith. మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించి నాన విషయంలోను ఏకత్వం పొందాలి. వి షుడ్ ఆల్ కమ్ టు ద యూనిటీ కన్సర్నింగ్ ద ఫెయిత్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్తికి ఎదగాలి. వి షుడ్ గ్రో టు బి ఎ పర్ఫెక్ట్ మ్యాన్ టు ద మెజర్ అండ్ ద స్టాచర్ అండ్ ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అప్పుడే ప్రభు రాకడ ఎత్తబడతాం. దెన్ ఓన్లీ వి కెన్ బి కాల్డ్ అప్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. మగ శిశువు అని పిలవబడుతుంది. సో దట్ చర్చ్ ఇస్ కాల్డ్ ద మ్యాన్ చైల్డ్. ఆ శిశువే ఎత్తబడతాడు. దట్ చైల్డ్ విల్ బి కాల్డ్ అప్. అందువలన అటువంటి సంఘములోనే మనం ఉండాలి. సో దేర్ఫోర్ వి షుడ్ బి ఇన్ ద ఫోల్డ్ ఆఫ్ సచ్ చర్చ్. అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపర్లు, ఉపదేశకులు కలిగిన సంఘములోనే ఉండాలి. సో వి షుడ్ బి ఇన్ ద వెరీ చర్చ్ దట్ హస్ గాడ్ అపోస్టల్స్, ప్రొఫెట్స్, ఎవాంజెలిస్ట్స్, పాస్టర్స్ అండ్ టీచర్స్. బోధకుల ద్వారా మనం బోధించబడాలి. త్రూ దిస్ ఫైవ్ గ్రూప్స్ ఆఫ్ ఆఫీసర్స్ వి షుడ్ బి టాట్. 10వ తరగతి విద్యార్థి పాస్ అవ్వాలంటే అనేక మంది టీచర్లు యొక్క ఉపదేశం నేర్చుకోవాలి. సో 10th క్లాస్ వన్ స్టూడెంట్ హాస్ టు పాస్ మీన్స్ హి హాస్ టు లెర్న్ ఫ్రమ్ మెనీ టీచర్స్. ఫస్ట్ పీరియడ్ లో ఇంగ్లీష్ టీచర్ వస్తాడు. ఫస్ట్ పీరియడ్ ద ఇంగ్లీష్ టీచర్ విల్ కమ్. సెకండ్ పీరియడ్ లో లెక్కల మాస్టర్ వస్తాడు. సెకండ్ పీరియడ్ ద మ్యాథ్స్ టీచర్ విల్ కమ్. థర్డ్ పీరియడ్ లో సైన్స్ మాస్టర్ వస్తాడు. థర్డ్ పీరియడ్ ద సైన్స్ టీచర్ విల్ కమ్. నాలుగో పీరియడ్ లో సోషల్ స్టడీస్ వస్తాడు. అండ్ ఫోర్త్ పీరియడ్ ద సోషల్ స్టడీస్ టీచర్ విల్ కమ్. పీరియడ్ లో తెలుగు టీచర్ వస్తాడు. ఫిఫ్త్ క్లాస్ ద ఫిఫ్త్ పీరియడ్ దట్ తెలుగు టీచర్ విల్ కమ్. ఈ ఐదు మంది అతనికి విద్య బోధిస్తూ ఉంటారు. ఆల్ ది ఫైవ్ టీచర్స్ ఇంపార్ట్ నాలెడ్జ్. ఆ బోధ ఆ బిడ్డ నేర్చుకోవాలి. అండ్ దిస్ నాలెడ్జ్ దిస్ చైల్డ్ షుడ్ అటైన్. అప్పుడు పరీక్షలో రాసినప్పుడు పాస్ అవుతాడు. దెన్ వెన్ హి గివ్స్ ద ఎగ్జామ్ హి షల్ కమ్ త్రూ. ఒకే ఉపాధ్యాయుడి ద్వారా అతడు పూర్ణమైన జ్ఞానాన్ని పొందలేడు. త్రూ వన్ టీచర్ వన్ సబ్జెక్ట్ హీ కెనాట్ కమ్ టు పర్ఫెక్షన్. కనుక అపోస్తలులు, ప్రవక్తలు, స్వార్థకులు, కాపర్లు, ఉపదేశకులు ద్వారా క్రీస్తు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్తికి ఎదుగుతుంది. సో దేర్ఫోర్ త్రూ అపోస్టల్స్, ప్రొఫెట్స్, ఎవాంజెలిస్ట్స్, పాస్టర్స్ అండ్ టీచర్స్ వి విల్ కమ్ టు ద మెజర్ అండ్ స్టాచర్ ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. బిడ్డను కనడం గొప్ప విషయం కాదు. బ్రింగింగ్ ఫర్ ద చైల్డ్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్. అది ఒక సంవత్సరం యొక్క ప్రయాసం. దట్ ఈస్ ఓన్లీ స్ట్రగుల్ ఆఫ్ వన్ ఇయర్. ఆ పుట్టిన బిడ్డను తండ్రి సారూప్యంలో పెంచాలంటే 25 సంవత్సరాలు పడుతుంది. సో ఇట్ టేక్స్ 25 లాంగ్ ఇయర్స్ టు బ్రింగ్ దిస్ చైల్డ్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ ద ఫాదర్. ఆ తల్లి ఎన్నో శ్రమలు పడి ఆ బిడ్డను పెంచుతుంది. దిస్ మదర్ టేక్ ఇట్ సో మచ్ పెయిన్ టు బ్రింగ్ ఫర్ ద టు మేక్ బ్రింగ్ గ్రో ద చైల్డ్. అనేక ఆరోగ్యం కొరకు తన ఆహారాన్ని కూడా నియంత్రించుకుంటుంది. సో షీ విల్ ఈవెన్ కంట్రోల్ హర్ డైటింగ్ టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఆ బిడ్డ యొక్క క్షేమార్థమై తన నిద్రను కూడా త్యాగం చేస్తుంది. ఈవెన్ షీ సాక్రిఫైస్ హర్ సీ ఫర్ ద కేర్ ఆఫ్ ద చైల్డ్. ఆ బిడ్డ యొక్క క్షేమార్థమై తన యొక్క సుఖాన్ని విస్మరిస్తుంది. ఈవెన్ షీ సాక్రిఫైస్ హర్ ఓన్ కంఫర్ట్ ఫర్ ద చైల్డ్. ఆ బిడ్డ యొక్క క్షేమం కొరకు తన ఉద్యోగానికి రాజీనామా కూడా చేస్తుంది. సమ్ టైమ్స్ షీ మే రిజైన్ హర్ జాబ్ ఫర్ కేర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే ఆ బిడ్డ గతి ఏమవుతుందో. షీ విల్ బి సో వరీడ్ ఇఫ్ ఐ క్లోజ్ మై ఐస్ ఫర్ ఎ మూమెంట్ వాట్ హ్యాపెన్ టు మై చైల్డ్. సారీ మా విశ్వాస గృహం వాకిట్ దగ్గర నేను గేటు దగ్గర నిలబడి ఉన్నాను. వన్ డే ఐ వాస్ స్టాండింగ్ అట్ ది గేట్ ఆఫ్ అవర్ ఫెయిత్ హోమ్. కుక్క ఒక పసి బిడ్డ నోటి కరుచుకొని తీసుకొస్తుంది. వన్ చైల్డ్ ఈస్ బీయింగ్ క్యారీడ్ ఇన్ ద జా ఆఫ్ ఎ డాగ్ అండ్ రన్నింగ్. ఆ కుక్క చూసి నేను కేకలేశాను. నేను ఐ షౌటెడ్ అట్ ద డాగ్. ఆ కుక్క భయపడి ఆ బిడ్డను అక్కడ పారవేసి వెళ్ళిపోయింది. ద డాగ్ ఇమీడియట్లీ డ్రాప్ ద చైల్డ్ దేర్ అండ్ రన్ అవే. అంటే ఆ తల్లి నిర్లక్ష్యం అని కాదు. ఇట్ ఇస్ నాట్ ద కేర్లెస్నెస్ ఆఫ్ ద మదర్. రెండు నిమిషాలు ఆమె అటు కళ్ళు మూసుకొని ఉండొచ్చు. ద మదర్ మైట్ హావ్ బీ కేర్లెస్ ఫర్ ద చైల్డ్ ఫర్ 2 మినిట్స్. వంట దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. మైట్ హావ్ గాన్ టు ద కిచెన్. వెంటనే కుక్క ఆ బిడ్డను తీసుకెళ్ళిపోయి ఇమీడియట్లీ ద డాగ్ కాట్ ద చైల్డ్ అండ్ రన్నింగ్ అవే. నేను ఎప్పుడైతే కుక్కను అరిచి పార్కో చేశాను వెంటనే తల్లి వచ్చి పట్టుకుంది. ద మదర్ కేమ్ రన్నింగ్ అండ్ కలెక్టర్ ద చైల్డ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే కుక్కలు కనిపెట్టున్నాయి. సో ఈవెన్ ఫర్ మినిట్ ద డాగ్స్ ఆర్ వెయిటింగ్. చూడండి తల్లి ఎంత జాగ్రత్తగా తన బిడ్డ
బిడ్డను కాపాడాలి. సీ ద చైల్డ్ హౌ మచ్ కేర్ టు టేక్ కేర్ ఆఫ్ ద చైల్డ్. ఆ తల్లి బిడ్డ కొరకే జీవిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ ద మదర్ లివెత్ ఫర్ ద చైల్డ్. బిడ్డ కొరకే సమస్తము చేస్తుంది. ఎవ్రీథింగ్ షీ డూ ఫర్ ద చైల్డ్ ఓన్లీ. ప్రభునందు ప్రియులారా, అపోస్తలులు తల్లితో పోల్చబడి ఉన్నారు. అపోస్తలులు ఆర్ కంపేర్డ్ టు ద మదర్ అండ్ టు ద చర్చ్. మొదటి తెస్సలోనికా 2:7 ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 2 తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటివి. ఫస్ట్ తెస్సలోనియన్స్ చాప్టర్ 2:7 అయితే తల్లి నుంచి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటివి. బట్ వి వర్ జెంటిల్ అమంగ్ యు ఈవెన్ యాస్ ద నర్స్ చెరిషెస్ హర్ చిల్డ్రన్. ప్రభు నందు ప్రియులారా, తల్లి తన బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యలో సాధువులమై ఉంటాం. సో డియర్లీ బిలోవ్డ్ ద వర్డ్ సేస్ వి ఆర్ జెంటిల్ అమంగ్ యు యాస్ ద నర్స్ కేర్స్ ఫర్ హర్ చైల్డ్. అపోస్తలులు అనగా తల్లితో సమానం. అపోస్తలులు మీన్స్ కంపేర్ టు మదర్. తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజనులను సమస్తము ద్వేషించుకుంటే నా శిష్యుడు కాడు అని ప్రభు చెప్పినాడు. లార్డ్ జీసస్ క్రైస్ట్ హస్ టోల్డ్ ఇఫ్ యు డు నాట్ హేట్ యువర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ యు కెనాట్ బి కాల్డ్ మై డిసైపుల్. లూకా సువార్త 14:26-27 చూడండి. 14:26 ఎవడైనను నా ఇంటికి వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కాలేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపనియనలో వాడు నా శిష్యుడు కాలేరడు. ఇఫ్ ఎనీ మ్యాన్ కమ్ టు మీ అండ్ హేట్ నాట్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ యే అండ్ హిస్ ఓన్ లైఫ్ ఆల్సో హీ కెనాట్ బి మై డిసైపుల్. And whosoever does not bear his cross and come after me cannot be my disciple. Apostle Peter kuda prabhu samastham vidichipetti ninnu vempadistunna maaku em dorukutundi anna. Apostle Peter also told unto Jesus, Lord, we have forsaken everything and followed you, what reward we will receive? Matthew swartha 19:27 Matthew the gospel 19:27 Peter idho memu samasthamunu vidichipetti ninnu vempadinchutunna ganaka maakemi dorukunani aayana nadugaga yesu varitho itlalenu పునర్జన్మందున మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసనుడైనప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులై ఇశ్రాయేల్ 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. Then answered Peter and said unto him, Behold, we have forsaken all and followed thee. What shall we have therefore? And Jesus said unto them, Verily I say unto you, that ye which have followed me in the regeneration, when the Son of Man shall sit in the throne of his glory, ye also shall sit upon 12 thrones, judging the 12 tribes of Israel. Prabhunandu Prilara. అపోస్తలులుగా సమస్తం విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించినటువంటి వారు. బిలోవ్డ్ ఇన్ ద లార్డ్, అపోస్టల్ మీన్స్ వన్ హూ హాడ్ ఫర్సేకెన్ ఎవ్రీథింగ్. నేను నిన్నటి చెప్పినట్లుగా ఏ సంఘమును కానీ, సమస్తను కానీ, మతమును కానీ, రాజకీయ పార్టీని కానీ విమర్శించుటకు మేము ఇచ్చటకు రాలేదు. Yesterday itself I had told you, we are not standing here to not to criticize any religion or any sect. మేము అనుభవించిన దాన్ని, పొందిన దాన్ని మీకు చెప్తూ ఉన్నాం. Whatever we have received, whatever we have experienced, we declare unto you. ikkada kurchuna sahodara sahodriyulu samastamunu vidichipetti prabhu yokka seva arthamai baila deru vachi unnaru. The brothers and sisters we are seeing sitting here, they have forsaken all things following the Lord. Maaku vivaham ledu, we have no marriage. Thallini, thandrini, sahodara sahodrilnu, indlanu, bhoomulanu samastamunu vidichipetti ప్రభు సేవార్థమై మేము దిగి ఉన్నా. వీ ఆర్ హిట్ అవర్ ఫాదర్, మదర్, చిల్డ్రన్, వైఫ్స్, ఆల్ థింగ్స్ దట్ వీ హ్యావ్ అండ్ ఫాలోయింగ్ ద లార్డ్. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు ఎదుగుటకే మేము ఈ త్యాగం చేసి ఉన్నాం. దిస్ సాక్రిఫైస్ వీ హావ్ డన్ సో దట్ ద చర్చ్ మే బి బ్రాట్ టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్తి. టు గో ఆన్ టు ద వెరీ పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. టు మేక్ ఏ మ్యాన్ ప్రెసెంట్ బిఫోర్ క్రైస్ట్ బీయింగ్ పర్ఫెక్టెడ్. అందువల్లనే ఈ ఉన్నతమైన సత్యములు మీకు బోధించుతూ ఉన్నా. దేర్ఫోర్ వి డిక్లేర్ దిస్ గాస్పెల్ ఆర్ ద ట్రూత్. ఆయన నియమించిన కొంత చొప్పునే మనం ఎదగాలి. We should grow to the measure of him. Manam ishta prakaram manu niyaminchukona kolata prakaram velalem. Not that we have to fix a measurement for ourselves and grow to that. Oka vidyarthi degree pondalante pariksha patram prakaram ga rayali. Now supposing a child to get a degree,
ఈ హాస్ టు ఆన్సర్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ పేపర్ మనమే పరీక్ష పత్రం రాసుకొని మనమే ఆన్సర్ రాసుకొని మనమే దిద్దుకొని మనమే మార్కులు వేసుకొని మనమే పాస్ అయితే మనకు సర్టిఫికెట్ రాదు సపోజింగ్ యూ 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 సెట్ ఎ పేపర్ ఫర్ యువర్ సెల్ఫ్ యూ ఆన్సర్ ద పేపర్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ పుట్ ద మార్క్స్ మీన్స్ యూ విల్ నాట్ గెట్ డిగ్రీ అధికారులు నియమించిన ప్రశ్న పత్రం ప్రకారం రాసినప్పుడే డిగ్రీ వస్తుంది వెన్ యూ రైట్ అండ్ ఆన్సర్ ద పబ్లిక్ పేపర్ విచ్ వాస్ ఫిక్స్డ్ దెన్ ఓన్లీ యూ విల్ బి గెటింగ్ మార్క్స్ బైబిల్ ఏ మనకు కొలత దెన్ అవర్ మెషర్ ఈస్ దిస్ హోలీ బైబిల్ మన యొక్క పూర్ణత క్రైస్ట్ ఈస్ అవర్ పర్ఫెక్షన్ ఆ పూర్ణతకి ఎదిగినప్పుడే మనం రాకళ్ళు ఎత్తబడ వెన్ వి గ్రో టు ద పర్ఫెక్షన్ ఆఫ్ క్రైస్ట్ వి కెన్ బి కాల్డ్ ఆ మగశిశు దేవుని ఎత్తుకున్నాను సింహాసనం ఎత్తుకుంది దట్ మ్యాన్ చైల్డ్ వాస్ కాట్ అప్ ఆన్ టు గాడ్ అండ్ టు హిస్ థ్రోన్ ఆ ఘట సర్పము ఎదురించుచున్నది నౌ దిస్ గ్రేట్ రెడ్ డ్రాగన్ ఇస్ రెసిస్టింగ్ దిస్ వుమన్ ఏడు తలలు 10 కొమ్ములు కలిగినటువంటి ఇట్ హస్ గాట్ 7 హెడ్స్ అండ్ 10 హార్న్స్ ఏడు తలలు అంటే ఏడు కొండలు 7 హెడ్స్ మీన్స్ 7 హిల్స్ ఏడు కొమ్ములు అంటే 10 కొమ్ములు అంటే 10 మంది రాజులను సూచించారు 10 హార్న్స్ టిపిఫైస్ 10 కింగ్స్ ఒక వాక్యం చదివి ముగించేస్తాం ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 9 11 వాక్యాలు చూడండి బుక్ ఆఫ్ రివలేషన్ చాప్టర్ 17 9 అండ్ 11th వర్స్ ఇందులో జ్ఞానముగల మనసు కలబడను ఆ ఏడు తలలు ఆ స్త్రీ కూర్చున్న ఏడు కొండలు 10th వర్స్ ఉన్నది ఇప్పుడు నేనే నేను ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునే ఉండి తానే 8వ రాజుకు నాశనమునకు పోవును నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారి ఇదివరకు రాజ్యమును పొందలేదు కానీ ఒక గడియ క్రూర మృగముతో కూడా the 7 heads are 7 mountains on which the woman sitteth and the 10 horns which thou sawest are 10 kings ఏడు తలలు ఏడు కొండలను సూచించును the seven hills that seven heads shows ఏడు కొండల మీద కట్టబడిన మహా పట్టణం సో ద సిటీ దట్ వాస్ బిల్ట్ అపాన్ 7 హిల్స్ సిటీ ఆఫ్ 7 హిల్స్ ఏది సిటీ ఆఫ్ 7 హిల్స్ విచ్ ఇస్ దట్ వన్ తిరుపతి తిరుపతి కాదు నాట్ రోమ్ yes Rome is that city built upon 7 hills ఏడు తలలనగా రోమా పట్టణమును చూపించు 7 హెడ్స్ మీన్స్ ద సిటీ ఆఫ్ రోమ్ 10 కొమ్ములు అనగా కొమ్ములు బలానికి సూచన 10 హార్న్స్ మీన్స్ హార్న్ టిపిఫైస్ ద స్ట్రెంగ్త్ 10 మంది రాజులు 10 కింగ్స్ యూరోపియన్ కామన్ మార్కెట్ ECM అంటారు ECM ఇట్ ఇస్ కాల్డ్ ఇప్పుడు యూరోపియన్ కామన్ మార్కెట్ లో 10 దేశాలు చేరి ఉన్నాయి నౌ ఆల్రెడీ 10 కంట్రీ మెంబర్ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ దిస్ యూరోపియన్ కామన్ మార్కెట్ ఫ్రాన్స్ బెల్జియం లక్సెంబర్గ్ నెదర్లాండ్ ఇటలీ బ్రిటన్ ఐర్లాండ్ నార్వే డెన్మార్క్ ఫ్రాన్స్ అండ్ 10 దేశాలు ఇప్పుడు యూరోపియన్ కామన్ మార్కెట్ లో ఉన్నాయి నౌ దిస్ 10 కంట్రీస్ ఆర్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ ద యూరోపియన్ కామన్ మార్కెట్ రేపటి దినం దీని గురించి వివరంగా నేర్చుకుందాం టుమారో గాడ్ విల్లింగ్ విల్ లెర్న్ డీటెయిల్ యూరోపియన్ కామన్ మార్కెట్ ఒక శక్తిని చూపించినది దిస్ యూరోపియన్ కామన్ మార్కెట్ ఈస్ ఎ మైటీ పవర్ 10 కొమ్ములు 10 మంది రాజులకు సూచన దిస్ 10 హార్న్స్ టిపిఫైస్ 10 కింగ్స్ ఏడు తలలు ఏడు కొండలు 7 hills ఆర్ 7 హెడ్స్ ఈ అంటి క్రీస్తు రోమా పట్టణం నుంచి వచ్చిననే ఇక్కడ చూపించున్నది దిస్ టిపిఫైస్ ద యాంటీ క్రైస్ట్ విల్ కమ్ రైజ్ ఫ్రమ్ ద రోమ్ పరాని వ్యక్తి అని నేను చెప్పను ఐ డోంట్ సే సో అండ్ సో పర్సన్ అది అనేక మంది అర్థం చేసుకుని ఉండవచ్చు మెనీ పీపుల్ మైట్ హావ్ అండర్స్టూడ్ వెన్ ఐ సే రోమ్ ఈ అంత్య క్రీస్తు 666 ముద్ర తీసుకుని ది యాంటీ క్రైస్ట్ స్త్రీని హింసించడం ప్రారంభించు ది యాంటీ క్రైస్ట్ టేకింగ్ ద సీల్ ఆఫ్ 666 ఈ విల్ బి స్టార్టెడ్ ప్రోసిక్యూటింగ్ ఆ ముద్ర వేసుకున్న వారికి మాత్రమే ఆహారం దే దట్ టేక్ దిస్ మార్క్ ఓన్లీ విల్ హావ్ ఫుడ్ వేరే వారికి ఆహారం లేదు అదర్స్ నో ఫుడ్ హత సాక్షులుగా మరణి దే మస్ట్ డై యాస్ మార్టర్స్ రేపటి దినం దాని గురించి నేర్చుకుందాం గాడ్ విల్లింగ్ టుమారో వీ విల్ లెర్న్ అబౌట్ మనము ఆ యొక్క మగ శిశువులో చేరాలి నౌ వి షుడ్ ఆల్ జాయిన్ ఇంటూ ద మ్యాన్ చైల్డ్ వాడు మనసు పొందాలి హి మస్ట్ రిసీవ్ రిపెంటెన్స్ పొందాలి వాడు బాప్టిజం షుడ్ సీ పరిశుద్ధ అభిషేకం పొందాలి రిసీవ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ జీవితం జీవించాలి ఎక్సర్సైజ్ ద హోలీ లైఫ్ అపోస్తల బోధలో ఉండాలి మస్ట్ బైడ్ ఇన్ ద సహవాసంలో ఉండాలి ఇన్ ద ఫెలోషిప్ రొట్టె విరిచట్లో ఉండాలి బ్రేకింగ్ ఆఫ్ ద బ్రెడ్